నమస్తే. మినీ నవల శీర్షిక యాదృచ్ఛికం. రచన పొట్టిముత్యాల వనజగారు. చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, దట్టమైన చీకటి, కీచురాళ్ల రుధ, ఉండి ఉండి ఊర కుక్కల ఏడుపు. కాటుకలాంటి ఆ కటిక చీకటిలో నీరసంగా నడిచి వస్తున్నాడతడు. అడుగు తీసి అడుగు వేలినట్లు తూలి పడబోతున్నాడు. అలాని అతడు తాగుబోతు కాదు. పాదం పడుతున్నది బురదగుంటల్లోనే, మునదేలిన రాళ్లపైనే నని తెలియని ఉద్విగ్నత. అలాగని అతడు పిచ్చివాడు కాదు, కేవలం సగటు మనిషి. భార్యచే పరాభవం పొందిన సామాన్య భర్త. ఆగర్భ శ్రీమంతుడు కాకపోయినా అభిమాన ధనానికి లోటు లేదన్నట్టుగా అంతిమ ఘడియను ఆహ్వానించడానికొస్తున్న మామూలు యుడిసి. ఈ కలికాలంలోని మానవుడు బాధలకు అతీతంగా సుఖశాంతులతో జీవించాలంటే రెండే రెండు తెగలకి చెందినవాడై ఉండాలి. ఒకటి పిచ్చివాడు, రెండు తాగుబోతు. ఈ రెండూ ఉన్నవాడికే బాధ ఉండదు. వారి ప్రపంచమే వేరు. అందులో శోకం, దుఃఖం, అవమానం, ఆవేదన ఇవేవీ ఉండవసలు. పంచరంగుల వలయమైన ఆనంద సాగరంలో మునకలేస్తూ ఉంటారు వెళ్లవేళలా. ఒక విధంగా వారు అదృష్టవంతులేనని చెప్పవచ్చు. ఎక్కాడాతడు రాళ్లగుట్టపైకి. నడుస్తున్నాడు రైలు పట్టాలు దాటుకుంటూ. తలెత్తి చూశాడు. సిగ్నల్ ఇచ్చిన వైపు వెళ్లి పట్టాలపై అడ్డంగా పడుకుని కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న ఆ కనురెప్పల ముందు తన ప్రాణప్రదమైన ఐశ్వర్య కదలాడసాగింది. అమాయకులైన చిన్నారి పిల్లల మోములు మెదిలి గుండె కన్నీరై స్రవిస్తూ కణతలపై నుండి చెవుల్లోకి జారిపోసాగింది. అపరంజిలాంటి అర్థాంగితో పచ్చని సంసారం, చక్కని సంతానం అనుకుంటూ ముచ్చటైన కాపురాన్ని చూసి మురిసిపోతున్న నన్ను చూసి విధి ఓర్వలేకపోయిందేమో. అందుకే తలతలనే పేరుతో ఇంట్లో మసలాన్ని సృష్టించి నన్ను దుస్థితికి తీసుకొచ్చింది. పట్టాలపై పడుకున్న అతడి చెవులకు ట్రైన్ వస్తున్నమో తస్పష్టంగా వినబడుతోంది. అయిపోయింది, మరికొద్ది క్షణాల్లో నా ఆయువు అంత వాయువుల్లో తేలిపోతోంది. చనిపోతున్నాను. మై డియర్ ఐశ్వర్య, నీ సుఖ సంతోషాల కడ్డు రాకుండా సుదూర తీరాలకు శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. భార్యని తలుచుకోగానే అంతవరకు కొంతు దగ్గరే అణిచిపెట్టిన దుఃఖం వెల్లువై వెక్కీళ్ల రూపంలో ఉప్పెనలా పొల్లుకు రాసాగింది. సాయంత్రమైతే చాలు, గుమ్మం దగ్గర నిలుచుని అభిసారికలా ఎదురు చూసేది నా కోసం ఒకప్పుడు. ఇప్పుడు నా నీడను కూడా సహించలేనట్లు చీగొడుతోంది. ఆఫీస్ నుండి రావటం ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే చాలు, నేను ఏదైనా యాక్సిడెంట్కి గురైపోయానేమోననే భయంతో చిగురు టాకులా కంపించిపోయేదప్పుడు. మరిప్పుడు అప్పుడే వచ్చావా ఇంటికి అన్నట్లు నా ఉనికినే భరించలేనట్లుగా బుస కొడుతోంది. అలిసి ఇంటికి వచ్చిన నాకు టీతో పాటు వేడివేడి పక్కోడీలో ఉప్మానో పెసరెట్టో పెట్టి దగ్గరుండి కొసరి కొసరి తినిపించేది. ఇప్పుడేమో ఈ దరిద్రుడికి పచ్చడి మెతుకులు కూడా దండగే అనే స్థితికి దిగజారిపోయింది. ప్రతి రాత్రి శోభన రాత్రిలా గువ్వలా నా గుండెలో ఒదిగిపోతూ, నాకీ అదృష్టం చాలండి, నాకీ అదృష్టం చాలు. కలకాలం ఇలాగే నా అంతిమ ఘడియ వరకు మీ తోడు నీడలోనే పరవశించిపోతూ, మీ కనుసన్నల్లో మైమరచిపోతూ, మీ ప్రేమరాగంలో నేను పునీతురాలు నవ్వాలి, అదే నా కోరిక అంటూ నన్ను లతలా అల్లుకుపోయి మధురామృతాలనందించే నా అర్థాంగి ఇప్పుడు వాడి వాడి పరుషపు మాటలతో నా గుండెల్లో విషపు బాణాల్ని గుచ్చసాగింది. స్వర్గసీమలా కళకళలాడుతున్న ఇంటిని నరకంగా మార్చేసింది. పిల్లలిద్దరూ పిశాచాలుగా నన్ను కిరాతకుడిలా చూస్తూ వెళ్లిపొమ్మని కసిరి కొడుతున్నారు. ఎందుకు ఐశ్వర్య ఎందుకిలా ప్రవర్తిస్తుంది? ఆమె అలా మారిపోవటానికి కారణమేమిటి? ఎవరైనా నైబర్స్ నా భార్య మనస్సుని చెరగొట్టారా? లేదే, ఆ చుట్టుపక్కలున్న ఆడవాళ్లందరూ పెద్ద పెద్ద ర్యాంకుల్లో ఉన్న జాబ్ హోల్డర్సే. వారికి నా భార్య దగ్గరికి వచ్చి పోసుకోలు మాటలు చెప్పవలసిన టైము ఉండదు. మాట్లాడేందుకు కూడా తీరికనే దొరకదు. ఇంటి నుండి బయటికి కాలు పెట్టని నా ఐశ్వర్య చిరునవ్వు తప్పితే కోపం అనేదే ఎరుగని నా శ్రీమతి భద్రకాళిలా ఎందుకు మారిపోయింది? ఒక ఆడది, అందులోనూ ఓ హౌస్ వైఫ్ కి సామాన్యంగా 3 చేంజ్ అవ్వడం అంటూ ఉండదు. సడన్ గా అలా మారిపోయింది అంటే ఆమెకి సంసారమంటే ఏహ్యమైనా కలిగి ఉండాలి, లేదా మరో టేస్ట్ కోసం అరులు చేస్తూ అందుకు నా అడ్డు తొలగించుకోవడం కోసమలా రాక్షసిలా ప్రవర్తిస్తుండాలి. నేను తాగుబోతును కాదు, జూదరి జులాయి నసలే కాదు, కాబట్టి ఆమెకి నాపై అసహ్యం కలిగేందుకు అవకాశమే లేదు.
ఇక మరో టెస్ట్ విషయానికి వస్తే పాత స్నేహితుడెవరైనా ఆమెకి తటస్థించి ఉండవచ్చు. అతన్ని పొందేందుకు నా అడ్డు తొలగించుకునేందుకలా నాపై దురుసుగా ప్రవర్తించి ఉండవచ్చు. అందువల్లనే అతడు బాగా ఆలోచించి ఐశ్వర్య సుఖాన్ని కాంక్షించి ఈ నిర్ణయానికి వచ్చాడు. ఇంకా 30 ఏళ్లు కూడా నిండని తరుణ్కి ఈరోజుతో 100 ఏళ్లు నిండిపోతున్నాయి. ట్రైన్ దడదడమని శబ్దం చేసుకుంటూ మృత్యువులా కబళించడానికి వస్తోంది అతడి మీదికి. వీపు మీద మెత్తడి తాడులాంటి పామేదో జర జరమని పాకుతోంది, కదలాలని లేదు. చచ్చేవాడికి పామైతేనే మరేదైతేనేం, చావాలి అంతే. సమీపించసాగింది అంతిమ ఘడియ. మూతలు పడిపోసాగాయి కన్నులు బరువుగా. తల పక్కకు వాల్చేశాడు తరుణ్. ఆ దారుణాన్ని చూడలేక ప్రకృతి చినుకుల రూపంలో శోకించసాగింది. మెంటల్ డిజీజెస్ కెన్ బి ఫేటల్ అండ్ కాజ్ సూసైడ్. ఏమిటి నాన్న, అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. అప్పుడే రిక్షా దిగి ఇంట్లోకి అడుగు పెడుతూ ఆదుర్తగా అడిగాడు తరుణ్. కొడుకు రాక చూసి వంటగదిలోంచి చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ వస్తూ, ఏం లేదయ్యా, త్వరగా నీకు పెళ్లి చేసి ఓ ఇంటివాణ్ణి చేయాలని ఇద్దరమ్మాయిని చూశాం. ఇద్దరా, నేనేం నిజాం నవాబుని అనుకున్నావా అమ్మా, ఎందనైనా చేసుకుని పోషించేందుకు. కేవలం క్లర్క్ గాణి, ఒక్క పెళ్ళానికే తిండి పెట్టగలిగే మిడిల్ క్లాస్ వాణ్ణి. ఇద్దరికంటే బాప్రే నా వల్ల కాదు. చాలేరా వేళాకోళం, మేం చూసింది ఇద్దరినే గాని నువ్వు కట్టుకునేది ఒక్కరినేలే. ఊరుగాని ఊళ్ళో నువ్వెలా ఉన్నావో, ఏం తింటున్నావో ఒంటరిగాడమని తెలిసి స్నేహితులు ఎవరైనా నీకు చెడు అలవాట్లు ఏమైనా నేర్పుతున్నారు. అబ్బా ఆపవే నీ గోళ, అసలు సంగతి చెప్పక అప్పుడే సోది మొదలెట్టావా అంటూ తరుణ్ వైపు తిరిగి, చూడు బాబు, గుంటూరులో ధనంజయ రావు అనే ధనవంతుడు, అతనికి ఒక్కగానొక్క కూతురు ధనలక్ష్మిని అతి గారాభంగా పెంచుకొస్తున్నారు. వారికి కాబోయే అల్లుడికి ఆస్తిపాస్తులు అక్కర్లేదుట. చదువుకున్న అందగాడైతే చాలట, ఆ అమ్మాయిని చేసుకుని ఆయంటనే ఉండి వారి వ్యాపార వ్యవహారాలని చూసుకోవాలట. వారి తదనంతరం ఆ ఐశ్వర్యమంతా అనుభవించేది ఆ అమ్మాయి అల్లుడే కదా. అంటే వారికి కావలసింది ఇల్లరికమన్నమాట. ఇంతలో తల్లి రోహిణి కలుగజేసుకుని, అలా ఎందుకు అనుకోవాలరా అబ్బాయి, పాపం వారి కొడుకులు లేరు కదా. కొడుకులు లేకపోయినా ఇల్లరికపుటల్లుడికి ఆ హోదా ఇవ్వరు కదమ్మా. జీతం లేని పనోడిలా, కూతురికి అడుగులకి మడుగులొత్తే బానిసలా, ఆమె నాన్నగారి కింద చెప్పు కింద తెలివిలా, అత్తగారి పంట కింద ఒక్క పలుకులా నలగవలసిందే. చిన్నవాడివైనా మీ అమ్మకు అర్థమయ్యేలాగా బాగా చెప్పావురా. ఆ సంబంధం చూసొచ్చినప్పటి నుండి ఆ పిల్లే నా కోడలు కావాలని తెగ ఆరాటపడిపోతోంది. ఇకపోతే రెండో సంబంధం, మనూరి కుబేరయ్య గారి పెద్దమ్మాయి. ఎవరు ఆ వడ్డీ వ్యాపారైనా చక్రవడ్డీల పేరుతో పేదవారి రక్తాన్ని తాగుతూ వారి బ్రతుకుల్ని పీల్చి పిప్పి చేస్తున్న రాక్షసుడేనా? అతడు క్రూరుడే అనుకో, వాళ్ళమ్మాయి కూడా అటువంటిదేనంటావా? పైగా ఆ పిల్ల ఎంత బరువుందో, అంతెత్తు బంగారాన్ని తూచి మరీ ఇస్తాట. మనకెందుకమ్మా అంత అత్యాస? క్రూర మృగం కడుపులో కసాయిది పుట్టక మరిలాంటిది పుడుతుంది? వాళ్ల నాన్నకెంత గర్వముందో, ఆ పిల్లకి ఎంత అహం ఉందని మనకు తెలుసు కదా. అవుననుకో, పెళ్ళయ్యాక మారదంటావా? నీ పిచ్చిగాని వాళ్ళు మారరమ్మా, మనల్ని మార్చేస్తారు శవాలుగా. మనిషిగా బతకాలంటే మనసును అర్థం చేసుకుని మసలుకునే ఇల్లాలు దొరకాలి. ప్రేమున్న చోట పిడిపిడి పచ్చడి మెతుకులైనా తృప్తిగా తిరగలం గాని, చిదరించుకునే చోట మృష్టాన్న భోజనమైనా మింగుడు పడుతుందా? ఏమోనయ్యా, ఏ తల్లైనా కోరుకునేది కన్న కొడుకు కళ్ళ ముందర అష్టైశ్వర్యాలతో తులతూగుతుంటే చూడాలనే. నీ జీవితం వడ్డించిన విస్తరలా ఉండాలనుకోవటం తప్పంటావా అంది రోహిణి బాధపడుతూ. నీ ఆశయాలు ఆదర్శాలు వింటుంటే నాకు సంబంధం గుర్తొస్తోందిరా అబ్బాయి. మన పక్కన విలేజ్ లో రంగనాథం గారనే మాస్టారున్నారు, వారికి 3 ఆడపిల్లలే. ఇలాగో అప్పో సొప్పో చేసి ఇద్దరిని గట్టెక్కిచ్చాడనుకో, ఇక ఆఖరి అమ్మాయి పెళ్లి చేయాలని కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. మొన్న మధ్యనే రిటైర్ అయినందున పెళ్లి కాని ఆ పిల్ల ఆయన గుండెలపై కుంపటై కూర్చుంది. బాగుందండి మీరు చెప్పేది, ఆ బ్రతకలేని బడిపంతులు కూతురునా నా కొడుక్కి కట్టబెట్టేది. పండక్కి అల్లుడు వెళ్లినా కనీసం 2 రకాల కూరలతోనైనా వడ్డన చేయగలరా? వాళ్లకే 5 ఏళ్లు నోట్లోకి పోక పస్తులతో అవస్థలు పడుతుంటే మనకు గతిలేనట్లు, ఈ దేశంలో ఆడపిల్లలే కరువైనట్లు నా ఒక్కగానొక్క కొడుక్కి ఎలాంటి పిల్లనా కట్టబెట్టేది? దుఃఖంతో గొంతు పూడుకుపోగా పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నువ్వూరుకోవే, ఇప్పుడే పెళ్ళైపోయినట్లలా బాధపడతావే? ముందమ్మాయిని చూడాలి, అబ్బాయి నచ్చాలి. మనం వస్తున్నట్లు ఆ రంగనాథం మాస్టారికి కబురు చేయండి.
ఆ ప్రపోజల్ ఇష్టం లేకపోయినా తరుణ్ కోరికని కాదనలేక విధి లేక ప్రయాణమైంది రోహిణి. ఆ పిల్ల దయ్యల్లా కొడుకు వెళ్లకు కనపడాలని, అప్పుడు తాను ఆశించినట్లుగానే గుప్పింటి పిల్ల మెళ్ళో తాళిగట్టాలని దారి పొడవునా కనబడ్డ దేవుళ్లకంతా మొక్కుకుంటూనే ఉందామె. అమ్మాయి పేరు ఐశ్వర్య. ఇంటి ఖర్చులకు 10 రూపాయలిస్తే అందులో 6 రూపాయలు ఖర్చు చేసి అందులో మిగిలిన 4 జాగ్రత్తగా దాచి పొదుపుగా పరుపుగా సంసారాన్ని లాక్కొచ్చే సంస్కారం గల పిల్ల. పెళ్లి కూతురి తండ్రి చెప్తున్న మాటల్ని ఆలకించడం లేదు తరుణ్. చాపపై ముగ్ధలా ముడుచుకుని తల వంచి కూర్చున్న అద్వితీయ సౌందర్యాన్నే చూస్తున్నాడు మైమరచి. ఏ మేకప్ లేకపోయినా ఆ నేచురల్ బ్యూటీని చూడగానే అక్కడే మనసు పారేసుకుని అప్పటికప్పుడే మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని పక్షం రోజులు తిరక్కముందే ఐశ్వర్యమెళ్ళో తాళిగట్టి అతడి అర్ధాంగిని చేసుకున్నాడు. తెల్ల చీరలో పాల గ్లాస్తో గదిలో కడుగుపెట్టిన ఐశ్వర్య ముందుగా అతడి పాదాలపై మోకరిల్లింది. నా దేవి, చోటిది కాదు అంటూ ఆమెను అతడి ఎదలోకి ముడుచుకున్నాడు. దేవిని కానండి, నేను మీ దాసిని, కాని కట్నాలు ఆశించకుండా దరిద్రురాలనైనా నన్ను పెళ్లాడి మీ కలనైనా ఊహించనంత అంతస్తులో ఉంచారు నన్ను. నా దేవుడు మీరే. పరవశించిపోతూ అతడి గుండెల్లో ఒదిగిపోయి కరిగిపోసాగింది. మొదట్లో పేదపిల్ల అనే చిన్నచూపుతో కాస్తంత ముభావంగా ఉన్న ఆమె అణకువ అనురాగాల్ని చూసి ఆనందపడిపోసాగింది రోహిణి. ఆ పల్లెటూళ్ళలో తాతల నాటి పొలాల్ని చూసుకుంటూ ఉన్నంతలో ఉన్నతంగా జీవిస్తున్న వారిని ఇరుగు పొరుగమ్మలు, ఏమిటి రోహిణదిన గతిలేని పిల్లని కోడల్ని చేసుకున్నావు అని వారంటే, చాలు చాలులే, పోయేటప్పుడు మనతో పాటు వచ్చేవి మంచితనమే గాని ఆస్తి అంతస్తులు కావమ్మా అంటూ ఒక్క మాటతో వారందరి నోళ్లు ముయించేశారు ఆవిడ. సెలవైపోగానే కాపురం కొత్త కాపురం అంటూ తరుణ్ ఐశ్వర్యని తీసుకెళ్లాడు హైదరాబాద్కి. ఎల్లప్పుడూ స్వర్గసుఖాల్లో తేలియాడసాగారు రెయ్యి పవలు మరిచిన అజంట. అతడి ప్రేమకు మురిసిపోతూ తనంత అదృష్టవంతురాలు ఈ లోకంలోనే లేదని ఘడియ ఘడియకు ఉప్పొంగిపోసాగిందామె. భర్త ఆఫీసుకు వెళ్లగానే పనులన్నీ చక్కదిద్దుకుని సాయంత్రానికంతా అందంగా తయారై 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉండేది అతడి కోసం. రాగానే తెల్లవారడం కూడా తెలియక మన్మథలోకంలో ఊగిసలాడేవారు. నక్కల్లా పొంచి ఉన్న అమ్మలక్కలకు తలుపులు బిగించుకుని ఉన్న ఐశ్వర్యతో మాటలు కలిపే సమయం కోసం పొంచి చూడసాగారు. ఓ రోజు టక్ టక్ మని తలుపు చప్పుడవ్వడంతో పోస్టేమో అనుకుంటూ తలుపు తీసింది ఐశ్వర్య. అమ్మాయి, ఇంటికి చుట్టం వచ్చాడు, అప్పుడు కాఫీ పొడుంటే ఇస్తారా? అబ్బే, మేము కాఫీ తాగమండి. పోనీ టీ పొడున్నా? అది తాగమండి. మరి పాలెందుకు పోయించుకుంటున్నాం అమ్మాయి? విస్తుపోతూ చూడసాగింది ఆమె. పెరుగు కోసం ఎలాగో ఇంత దూరం కప్పు తీసుకొచ్చా కదా, ఇందులో పాలైనా పోయమ్మాయి, విడతా? తోడేశానండి ఇప్పుడే. ఆ పెరుగైనా ఇవ్వమంటే పిల్లి తాగేసిందంటావేమో, ఎకసెక్యంగా అంది. పిల్లి తాగేసేంత అజాగ్రత్తగా ఉండను గాని మీరు పెరుగడిగినా వెయ్యను, ఎందుకంటే తోడని పెరుగివ్వకూడదు కదండి. గడుసు పిల్లవే, ఏ ఊరమ్మా మంది, ఊడుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ. అప్పుడే వచ్చిన తరుణ్కి చిరునవ్వుతో కాఫీ అందించి కూర్చుంది అతడి సరసనే. ఆమె అడిగితే పాలేవన్నావు, నీకెలా తెలుసు? అప్పుడే వచ్చి విన్నాను లేవోయ్. ఆమొచ్చే అవసరం కోసం కాదండి, తేరగా ఏది దొరికితే అది కొట్టుకుపోదామని. ఇలాంటి వాళ్లను ఇంట్లోకి రానివ్వకూడదు. పోనీ పాపమని చనువిస్తే సూది మొదలొచ్చి దెబ్బనల్లా కూర్చుండిపోతారు. అవన్నీ ఆలోచించే అన్నీ ఉన్నా లేవనే చెప్పారు. నవ్వుతూ ఖాళీ కప్పును అందుకుని వెళ్ళిపోయింది కిచెన్లోకి. మీ నాన్న నిన్ను స్కూల్ ఫైనల్ వరకే చెప్పించి ఆపాడు గాని, లేకుంటే సైకాలజీ ప్రొఫెసర్ అయ్యుండేదానివి. ఆమె దగ్గరకు వచ్చి చిడిపిగా బుగ్గపై చిటిక వేశాడు. అమ్మాయి, వంటైందా? తెరచి ఉన్న విండోలోంచి తలలు పెట్టి తొంగి చూశారు ఇద్దరు వీడోలు ఓ మధ్యాహ్న సమయంలో. ఇంకా అవ్వలేదు, ఎవరండి మీరు? మేము ఈ పక్కింట్లో ఉంటున్న వాళ్లమే. ఈ వీధిలో ఉన్న కాపురాలన్నింటికీ పెద్ద దిక్కుగా ఉంటూ మంచి చెడ్డ విచారిస్తూ ఉంటాం. ఏదో తలచడిన వాళ్ళం కదా, ఎండకు కాళ్ళు మండిపోతున్నాయి. తలుపు తెరవమ్మా, నీతో ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతాం. అంత పెద్దవారు అభ్యర్థనగా అడుగుతుంటే కాదనలేకపోయి తలుపు తీసి నించుంది. సుడిగాలి జడివానల్లా బిలబిలమంటూ లోనికొచ్చి మేరు పర్వతాల్లాంటి ఆ భారీ శరీరాలను కుదేశారు చెరో కుర్చీలో. బయట తీసి గుండ్రాయిల్లాంటి ఎత్తైన గుండెలు కనపడేలా విసురుకుంటూ, ఏం ఎండలు, మార్కెట్లోని రేట్లల్లా విపరీతంగా మండిపోతున్నాయి. వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. చిరాకేసింది ఐశ్వర్యకు వాళ్ల చర్య చూసి. తన ఉనికి తెలిసేలా చిన్నగా ఓ పొడిదగ్గు తగ్గింది. అప్పుడు చూశారు ఆమె వంక.
అమ్మాయి, మీ నాన్న బడిపంతులుట కదా, పెళ్లి కాకుండా ముదిరిపోతున్నా నిన్ను, మీ ఆయన జాలిపడి చేసుకున్నట్ట కదూ. మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఆశ్చర్యంగా అడిగింది. అవన్నీ నువ్వు అడగకూడదు, మేం చెప్పకూడదు. అవసరమైతే మీ ఊరికే వెళ్లి ఆరా తీయగలిగే సత్తా ఉన్నవాళ్ళం మేము. ఆహా, అయితే మీరు ఆరాలు తీసేవారన్నమాట? ఏదో పెద్దవాళ్ళం కదా, అలా అలా అందరి దగ్గర మంచి చెడు రాబడుతుంటా. అవును, నీ మెళ్ళో ఉన్న తాళిబొట్టు గొలుసు మీ నాన్నే చేయించాడంటావా? లేదండి, నా ఒంటిపైన బంగారం అంతా మా అత్తగారిదే. మా నాన్న ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆఖరికి మా పెళ్లి కూడా మా అత్తగారే ఘనంగా జరిపించారు. ఈ వివరాలు చాలా, ఇంకేమైనా కావాలా? కఠినంగా అంది నవ్వుతూ. పిల్ల ముద్దుగా మాట్లాడుతోంది శ్రీదేవిలా, ముఖాన నవ్వు పులుముకుంటూ అంది ఆమె. పోలికి కూడా అంతా శ్రీదేవిదే, మంతపాడింది మరొక ఆమె. మీ అత్తగారు ఇంకేం నగలు పెట్టారమ్మాయి? ఇంకేం పెట్టలేదు, దయచేసి మీరు ఇంక పెడతారా? నాకు ఇంకా వంట అవ్వలేదు. చేసుకో అమ్మాయి, నిక్షేపంలా వంట చేసుకో, మేము నీకు అడ్డం చెప్పామా? ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మమ్మల్ని పరాయి వాళ్ళలా మాత్రం చూడకు, నీ సొంత వాళ్లకన్నా మిన్నగా భావించాలి. భరోసా ఇచ్చారు. సహనం చచ్చిపోయింది ఐశ్వర్యకు. అవును, కొత్త పెళ్లి కూతురివి, నీ కనీసం చంద్రహారం కూడా పెట్టలేదా? అదిలా ఉంటుందో కూడా నాకు తెలియదు. పేదింటి పిల్లవు కదా, పోనీ, కాసుల పేరైనా నీకు చేయించారా? కోపాన్ని దిగబింగుకుంటూ, అది తెలియదండి అంది. అయ్యో, జీవితం శాశ్వతం కాదు కదమ్మా, నశ్వరమైన ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేదే. ఏదో ఉన్న ఈ 4 రోజులు కాస్త అచ్చగా పచ్చగా ఒంటి నిండా నగలు దిగేసుకుంటేనే కదమ్మా బతికిన ఈ బతుకు పరమార్థం దక్కేది. నగలు నాణ్యాలతో పులికేందుకు నేనేం కలెక్టర్ భార్యని కాదు, ఓ మిడిల్ క్లాస్ క్లర్క్ భార్యని. అద్దది మహాబాగా చెప్పావమ్మా, ఇప్పుడు మేమొచ్చింది కూడా ఆ పాయింట్కే వస్తున్నా. నువ్వు కడుపు కట్టుకుని పైసా దాచుకున్నా ఒక తులం బంగారాన్ని కూడా కొనలేవు కదమ్మా, గొర్రెతో ఒక బెత్తడే అన్నట్లు. అందుకని మా మాట గనుక విన్నావంటే నీ వాళ్ళంతా బంగారమే, షాపుల్లోని ఖరీదైన చీరలన్నీ ముందు నీ వంటిపై ఆడవలసిందే అన్నట్టు ఆ సందు చివరిన ఉన్న పంకజాన్ని చూసావా? దాని మొగుడు ప్యూన్ గాడు, ఒక్క చిరుగుల చీర తప్పితే మరొకటి ఉండేది కాదు. మా మాట విని మాతో చేయగలిపిన తర్వాత ఇప్పుడు చూసావా, మారుతి గారు ఉంది, సొంత బంగళా కట్టించుకుంది, మొగుడిని ఉద్యోగం కూడా మాన్పించేసి తనే పోషిస్తోంది. ఎలా? ఆశ్చర్యపోతూ అప్రయత్నంగా అందామాట. అద్ది సంగతి, ఇప్పటికి దారిలోకి వచ్చావన్నమాట నువ్వు. నువ్వు కూడా పంకజంలా ఊ అన్నావంటే, నీ భర్త లేని సమయంలో ఇక్కడికి పార్టీల్ని తీసుకొచ్చే పూచి మాది, వాళ్ళని సంతోషపెట్టే డ్యూటీ నీది. డబ్బు దగ్గర లావాదేవీలన్నీ మేమే చూసుకుంటూ నీకు రావాల్సింది నీకు ముట్ట చెప్తుంటా. 6 నెలల్లో నువ్వు పెద్ద బంగళా కొని ఫారిన్ కార్లో తిరక్కపోతే మా మీద ఉంటే. స్టాండప్ మిమ్మల్ని, లేవండి ముందు, మళ్లీ నా ముందుకొచ్చారో చీపురు కట్టం తిరిగేస్తా. భద్రకాళిలా లేచింది. ఆవేశపడకమ్మాయి, మొదట్లో అలానే ఉంటుంది, తినగ తినగ మేము తీయనుండు అన్నట్లు. ఒక్కసారి ఆ రుచి మరిగావంటే ఇక వదిలిపెట్టవు. తొందరేం లేదు, నిదానంగా ఆలోచించుకో, మళ్లీ వస్తాం అంటూ సకిలిస్తూ వెళ్లిపోయారు. ఛీ, వీళ్ళసలు ఆడవాళ్లేనా అనుకుంటూ తలుపుకి గొళ్ళెం పెట్టేసింది. ఆ రాత్రి తరుణ్ గుండెలపై వెంట్రుకల్ని సున్నితంగా సవరదీస్తూ, ఇవ్వండి ఈ ఇల్లు ఖాళీ చేసి మరి ఎక్కడికైనా వెళదామా? ఏ, నీకు ఇల్లు నచ్చలేదా? ఇల్లు బాగుంది, ఈ పరిసరాలే ఆరోగ్యకరంగా లేవండి. ఈ వీధిలో కొన్ని చీడపురుగులు చేరి పచ్చడి సంసారాల్లో విషం చిలకరిస్తున్నాయి. పిచ్చిదానా, మన బంగారం మంచిదైతే ఎవరేం చేస్తారో చెప్పు. కరెక్టే కాదన్ను, కానీ దుష్టుడికి దూరంగా ఉండటం కూడా మంచిదంటారు కదండి. అందుకే ఓ మంచి పోషల్ ఏరియాలో ఇలాంటి కచరా నైబర్స్ లేని చోట ఇల్లు చూడండి. పోషల్ ఏరియా అంటున్నావు, ఆ రెంట్స్ మాకు అందుబాటులో ఉండద్దు. ట్రై చేయండి, 100 అటు ఇటు అయినా ఒక రూమ్ తక్కువైనా సర్దుకుని సంసారం చేసుకునే నేర్పు నాకున్నప్పుడు మీకెందుకండి చింత? ముందుకు వంగి అతడి ఎదుటిపై ముద్దు పెట్టుకుంది. ఇల్లు దొరకగానే 3వ రోజే ఖాళీ చేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి తరుణ్ ఆఫీసు కూడా బాగా దగ్గర, మహా అంటే 1-2 కిలోమీటర్లు ఉంటుందంతే. ఆ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉంది. విసిరేసినట్లు అక్కడక్కడ చూడముచ్చటైన రెసిడెన్సీ, ఎవరి పనులు వారివే, ఒకళ్లతో సంబంధం లేదు. అమెరికాలో ఉన్న అబ్బాయి దగ్గరికెళ్లే రోజు దగ్గర పడింది. ఇదివరకైతే ఇల్లుని ఇలా వదిలి వెళ్లాలంటే ఆందోళనగా ఉండేది. ఇంటి నిండా ఖరీదైన సామాను, తాళం వేచెళితే దొంగలు దోచుకుంటారేమోననే భయంతో మంచివాళ్ళని చూసి 2 గదులిస్తే ఇంటికి కాపలాగా ఉంటారని ఇన్నాళ్లు ఎదురు చూసేదాన్ని.
నా అదృష్టం కొద్దీ ఇల్లు చక్కగా దిద్దుకుంటూ సొంత ఇల్లులా చూసుకుంటున్నా. వస్తానమ్మా, మళ్ళీ ఎప్పటికోగాని తిరుగురాను అంటూ అద్దె పంపేందుకు అడ్రస్ ఇచ్చి జాగ్రత్తగా లాక్ చేసుకు వెళ్లిపోయింది ఇల్లుగల ఆవిడ. కాలచక్రంలో సునాయాసంగా 5 ఏళ్లు తల్లిపోయాయి. ఇద్దరు బిడ్డల తల్లైన ఐశ్వర్య జీవితంలో ఏ లోటు లేదు, ఆనందంగా ఉంటున్నారా జంట. ఓ రోజు భర్త రాకను గమనించక కిటికీలో కళ్ళు పెట్టి అదే పనిగా చూస్తున్న ఐశ్వర్య వెనక్గా వెళ్లి, ఏమిటో అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు ఆమె చెవి దగ్గరగా నోరు పెట్టి. ఉలిక్కి పడి వెనుదిరిగి చూస్తూ, ఏమండి ఆ ఎదురు బంగళా చాలా అందంగా కట్టారు కదూ, 7 ఏళ్లలా ఉన్న ఆ స్థలంలో ఇంద్రభవనంలా ప్రతి అడుగడుక్కి అట్టహాసం ఉట్టిపడేలా ఇంత అందంగా కట్టారండి, నిన్నంతగా ఆకట్టుకుందా. చూస్తుంటేనే హృదయం పులకించిపోతోంది. నిజంగా ఇందులో మనుషులు కాపురం చేస్తుంటారా, లేకపోతే రంభా ఊర్వశులు డాన్సులు వేస్తూ ఉంటారనుకున్నావా. మీ మాట నిజమెందుకు కాకూడదు, ముట్టుకుంటేనే మాసిపోతుందేమో అన్నట్టుగా ఉన్న ప్యాలెస్ ని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తోందండి. సరే, నాకు కాస్త టీ నీళ్ళైనా ఇస్తావా, లేక అందసందాలను తిలగిస్తూ మైమరిచిపోతూ ఉంటావా. కుంపదీసి నువ్వు అట్లాంటి బంగళా కట్టాలనుకున్నావా ఏమిటి, కొంటెగా అడిగాడు తరు. ఛా, నాకు అలాంటి గొంతెమ్మ కోరికలు లేవండి, నవ్వుతూ వెళ్ళింది అక్కడి నుంచి టీ తేవడానికి. పిల్లలేరి టీ సిప్ చేస్తూ అడిగాడు. ఇవాళ శనివారం కదా, టీవీలో ఏదో సినిమా వస్తోందని ఆ పక్కనున్న వాడి ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు చూడటానికి. ఒకరింటికి వెళ్లి టీవీ చూడాలేమిటో, వాళ్ళేమనుకుంటారో ఏమో, రేపు ఇన్స్టాల్మెంట్ లో ఓ పోర్టబుల్ టీవీ కొనుక్కొస్తా. అప్పు చేసి పప్పు కూడా తినవలసిన అవసరం ఇప్పుడేమొచ్చిందండి, ఒకవేళ మీరు టీవీ కొని తెచ్చినా జీతంలో నెల నెల దానికి కట్టే డబ్బే గుర్తుకొస్తూ గుండెలు కలిసి వేస్తుందే, కాని నాకందులో బొమ్మ మాత్రం కనబడదు. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది ఐశ్వర్య, ఇంత మంచి ఇల్లాలని అందించినందుకు ఆ దేవుడికి శతకోటి థ్యాంక్స్లు చెప్పినా రుణం తీరదేమో. ఆడదానికి అసూయ ఆశ ఈ రెండూ మెండుగా ఉంటాయంటారు, మరి నీకు. నాకేం తక్కువండి, ఉన్నంతలో హాయిగా ఉన్నాం, చక్కగా పిల్లలు చదువుకుంటున్నారు, చాలు నాకు ఈ అదృష్టం చాలండి, నా అంతిమ గడియ వరకు ఇలాగే మీ చెంతనే. ఇన్నోసెంట్ అయిన ఆమె అభిప్రాయానికి చెలించిపోతూ అనురాగావేశంతో అక్కును చేర్చుకుని చప్పున నోటితో కప్పెట్టాడు ఆమె పెదవులను. పోపు మాడిపోతుంటే, ఇక్కడేం చేస్తున్నావో, కిటికీలో కళ్ళు పెట్టి రెప్ప వేయడం కూడా మరచి చూస్తున్న ఆమె కళ్ల ముందు చిటికి వేస్తూ పిలిచాడు. ఇవాళ గృహప్రవేశంలాగుందండి, చీమల బారుల్లా ఇన్ని కారులో చూసారా, సిటీలోని వెహికల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయా అనిపిస్తోంది కదండి. తరుణ్ కూడా తొంగి చూస్తూ, నిజమే, అతడెవరో పెద్ద కాంట్రాక్టరే ఉంటాడు, అందుకే అన్ని అంతస్తులతో అంత అట్టహాసంగా ఇస్తున్నాడు పార్టీ. భర్త ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్లిపోగానే ఆ కిటికీ దగ్గరికి కుర్చీ లాక్కుని కూర్చుని చూడసాగింది వాళ్లనే. రకరకాల ఆడవారు, రంగురంగుల చీరలు, కళ్ళు చెదిరిపోయేలా వారి డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యే నగల సెట్లు, అందచందాల్లోనూ వేషభాషల్లోనూ ఒకరినొకరు తలదన్నేలా ఉన్నారు. మగవాళ్లంతా సినిమా హీరోల్లా ఫుల్ సూట్ బూటు వేసుకుని హుందాగా అదో లాంటి స్టైల్లో షేక్ చేస్తూ తిరుగుతున్నారు ఆడవారితో కలిసి. అంతమందిలో ఆ ఇల్లుగల దంపతులెవరో పోల్చుకోలేకపోతోందామె. చేతుల్లో నల్లని ద్రవమున్న గాజు కప్పుల్లాంటివి పట్టుకుని పాప్ మ్యూజిక్ వింటూ ఏవేవో జోకులతో ఒకరిపై ఒకరు పడి నవ్వుకుంటూ స్టెప్లేస్తూ ఊగిపోతున్నారు. ఇది ఇండియానా లేక యునైటెడ్ స్టేట్సా, భారతదేశం బిదా బికీకి నిలయం అనంటారే, అలా అన్నవారి కళ్ళకి ఈ విలాసవంతులు కనబడలేదా, ప్రపంచమంటే ఇంత అందంగా ఉంటుందా. అంతవరకు ఆ 4 గోడలే లోకమనుకున్న ఆమె ఆ దృశ్యాన్ని వింతగా చిత్రంగా విస్తుబోతూ వీక్షించసాగింది. కాపురానికొచ్చిన కొత్తలో తనను పబ్లిక్ గార్డెన్స్ కి తీసుకువెడితే 5 నిమిషాలు కూడా అక్కడ ఉండలేకపోయింది. ఇల్లు వాకిల్లి లేనోళ్లలా ఈ చెట్ల కింద కూర్చోవడమేమిటండి, అందరూ మన వంకెలా చూస్తున్నారో గమనించారా అంది చేతిలో కరిగిపోతున్న కుల్ఫీని ఇబ్బందిగా చూస్తూ. అరే అంతా కరిగిపోతోంది, త్వరగా తినే. నేను తిన్నండి బాబు, వచ్చిపోయే వాళ్ళంతా చూస్తూ ఉంటే నేను ఎలా నోట్లో పెట్టుకోను. ఇది మీ పల్లెటూరు కాదు, సిటీ, ఇక్కడ ఇవన్నీ ఏమీ పట్టించుకోరు. అయినా వీళ్ళంతా మన చుట్టాలా, ఇద్దరు నదులు ఎలా తినాలని ఫీల్ అవ్వటానికి. తిను. నాకొద్దండి, అందరూ నన్నే చూస్తున్నారు. వారంతా నిన్నే ఎందుకు చూస్తున్నారో తెలుసా, ఎవరో ఈ పల్లెటూరి పిల్ల బిక్క చచ్చిపోతూ ఉంది పాపం అనుకుంటూ. పోదురు, వేళాకోళం, ఇంటికెళదాం, పదండి. ఇక మీదట నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళకండి, నాకింట్లోనే బాగుంది. సరే నీ ఇష్టం పదా అంటూ వెంటనే ఇంటి ముఖం పట్టారు.
ఐశ్వర్య, నీకిప్పుడు నాకిష్టమైన మహేశ్వరి పరమేశ్వరిలను చూపించబోతున్నానో అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన తరుణ్ హుషారుగా అన్నాడు. ఆమె నుండి ఏ రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ బాత్రూంలోకి వెళ్లి ముఖం కడుకుని అతడే వెళ్లాడు కిచెన్లోకి. మోకాళ్లపై తలబెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఐశ్వర్య. వాట్ హ్యాపెండ్ డియర్, మీ పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చారా? ఆదుర్దాగా దగ్గరకు వచ్చాడు. తలెత్తకుండానే అడ్డంగా తలూపింది. మరి స్టవ్లో చెయ్యేమైనా కాల్చుకున్నావా? నాకు టీ ఇవ్వబోతు. దానికి కూడా తల అడ్డంగా దిప్పింది. ఆమె ఏడుపు మాత్రం క్షణక్షణం తారాస్థాయిని అందుకో సాగింది. నువ్వు ఇలా ఏదీ చెప్పకుండా ఏడుస్తుంటే నాకెలా అర్థమవుతుందో నీ బాధ? జరిగిందేమిటో తెలుసుకుందుకు నేనేం కౌశికుండా అనుకున్నావా? మీరు కౌశికుడు కాదు గాని కాముకుడని ఇప్పుడే తెలుసుకున్నాను. కాముకుడా? ఇదేం కొత్త బిరుదు? ఆశ్చర్యపోయాడు. లేకపోతే నాకు మాట మాత్రంగానైనా చెప్పారా మీకు ఆడపిల్లలతో సంబంధాలు? ఆడపిల్లలా? వాళ్ళెవరు? ఇప్పుడే చెప్పారుగా మహేశ్వరి పరమేశ్వరి అని. ఆ మాటతో నవ్వాపుకోలేక గుక్క తిప్పుకోకుండా ఊగిపోతూ నవ్వసాగాడు బిగ్గరగా. అతడి నవ్వు చూస్తుంటే ఉక్రోషం పట్టలేని ఐశ్వర్య దుఃఖం మరీ ఉద్ధృతమైంది. అరే పాగల్, ఇక ఆపు నీ ఏడుపు. మహేశ్వరి పరమేశ్వరి అంటే ఆడవాళ్లు కాదో సినిమా హాళ్లు. నోరు తెరిచింది ఐశ్వర్య స్టనైపోతూ. అతడితో సినిమాకు వెళ్లినా కత్తుల బోర్లో కూరుకుపోయినట్టు సీట్ కతుక్కుపోయి ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ సెవెన్లా బిగుసుకుపోయి ఇంటికి రాగానే, బాబోయ్ ఇకపై మరోసారి మీరొక్కరే వెళ్ళండి సినిమాకి, నేను రాను. చిన్నప్పటి నుండి నాకు అలవాటు లేదు గనుక ఆ 3 గంటలు ఆ చలికి కదలకుండా కూర్చునేసరికి నా తల దిమ్మెక్కి మొద్దుబారిపోయింది అంటూ తలకంతా అమృతాంజనం పట్టించసాగింది. అలా విలేజ్ వరకే గిరిగీసుకుని బతికిన ఆమెకి ఇలా ఈరోజు ఒక్కసారిగా వెరైటీ రిచ్ లేడీస్ ని చూసేసరికి ఆమెలో ఆమెకు తెలియకుండా అదో లాంటి వెలితి చోటు చేసుకోసాగింది. స్వీట్ ప్యాకెట్స్ తో ఆఫీస్ నుంచి వచ్చిన తరుణ్ ఆమె వంక విచిత్రంగా చూస్తూ, పెళ్లి కూతుళ్లా తయారై నా కోసం ఎదురు తెలుగులు కాస్తూ ఉంటుందని ఆతృతగా ఆగమేఘాల మీద ఇంటికి వస్తే ఇలా నా దేవేమిటి ఇలాగే ఉంది. సరే గాని ఆ ప్యాకెట్స్ ఏమిటి చెప్పుకో చూద్దా. సస్పెన్స్ లో పెట్టక మీరే చెప్పండి. ఇది స్వీట్, ఇది శారీ ప్యాకెట్, ఇవాళ మన మ్యారేజ్ డే. ఆ మాట నాకు తెలుసు. ఈ నెలాఖర్లో ఎందుకండి కొత్త చీర? నేనేం ఉద్యోగం చేస్తున్నానా ఊళ్ళెళ్తున్నానా? ఇంట్లో పడుండేదానికి నాకెందుకండి అనంటూ ఆ చీరపైనున్న రేట్ చూసి గుండెలపై చేయి వేసుకుని అదిరిపోతూ, బాప్రే 100 రూపాయలు పెట్టి చీర కొన్నారా? అయినా ఈ నెలాఖర్లో కొత్త చీర ఎందుకు కొన్నారండి ఇంత ఖరీదు పెట్టి? ప్లీజ్ తెచ్చిన చీరను వద్దనకు, కొత్త పెళ్లి కూతురువి కదా. మీరు పెళ్లి కొడుకు కదా, మరి మీరేం తెచ్చుకున్నారు? నాకెందుకోయ్, నువ్వు కట్టుకుంటే తెల్లవారిందిగా నేను చూసుకున్నట్టే కదా అన్నదిగా కన్ను వీటాడు. సిగ్గుమొగ్గవుతూ లోనికి వెళ్ళింది చీర కట్టుకునేందుకు. ఆ నెక్స్ట్ డే తరుణ్ ఆఫీస్కి వెళ్లగానే మళ్లీ కిటికీ దగ్గర కూర్చుని ఆ వంగళా వంక చూడసాగింది. నిన్నటి ఆ కలకలం మచ్చుకైనా లేదు, నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. గేట్ దగ్గర వాచ్మెన్ మాత్రం స్టూల్పై కూర్చుని కురికిపాట్లు పడుతున్నాడు. ఆహ్లాదకరమైన ఆ లాన్ లో అందమైన పూల మొక్కలను జాగ్రత్తగా నీళ్లు పోస్తున్నాడు తోటమాలి. ఇంటి యజమానురాలు కనపడదే, ఆ కూలింగ్ గ్లాసెస్ మేడలో ఏసీ రూమ్స్ లో వీడియోలు సినిమాలు చూస్తూ, రాణివాసం అంటే అదే కదా, అందరికీ ఉండద్దు ఆ అదృష్టం. ఎండ పొడ తగలని ఆమె ఎంత అందంగా ఉంటుందో తన చిన్నప్పుడు పక్కింటి బామ్మ చెప్పే కథలు గుర్తుకు రాసాగే. రాణిగారు కట్టిన చీర మళ్లీ కట్టదుట, పెట్టిననగా మళ్లీ పెట్టేవాళ్లు కాదుట. ఏ రోజుకు ఆ రోజు అన్నీ కొత్తవే వేసుకునేవారట. అవన్నీ ఏం చేస్తారు? ఆశ్చర్యపోతూ అడుగుతున్న నా మొహంలోకి చూసి నవ్వుతూ, వారి కింద పనిచేసే దాసీలకిస్తారే అనేది. అప్పుడు నేను కల్లో తేలిపోయేదాన్ని, రాణి నవ్వాలని కాదు ఆ దాసీ జనంలో ఓ దాసీ నవ్వాలని. నెలకు 30 డ్రెస్లు 30 రకాల నగల సెట్లు వస్తాయి. అప్పుడు అమ్మా అక్కలు చిరిగిన నేత చీరలు కట్టుకోరు, రాణిగార్లకు మళ్ళీ అన్ని కొత్తవే ఖరీదైనవే కట్టుకుంటారు. ఇలా తేలిపోతూ ఉండేదాన్ని ఊహల్లో. ఏ లోకంలో ఉన్నావే వెర్రిమొద్దు, కథ వింటున్నావా లేదా అంటూ మాడు మీద ఓ ముట్టికాయ కొడితే ఉనికి పడి ఆమె వంక తిరిగి, బామ్మా రాణీలకున్నీ బీర్వాలు దాసీలకుండవు కదా, వాళ్ళప్పుడు ఆ చీరలన్నీ ఎక్కడ దాచుకుంటారు అనేదాన్ని. తనింట్లో కీలు పట్టిన ఒకే ఒక్క ట్రంకు పెట్టే గుర్తొచ్చి, ఇంకా రాణి కథలోనే ఉన్నావుటే, ఇప్పుడు రాక్షసుడి కథలో వెళ్ళిపోయి ఉంటే. అడిగావు కనుక చెప్తున్నా విను, ఆ రాణిగారికిచ్చే నగా నట్రా అంతా సంతలో అమ్మి సొమ్ము చేసుకుని దాచుకునేవారు.
ఆఖరికి వంట మనిషికి పెట్టిన అన్నాన్ని కూడా తినకుండా బయటకొచ్చి అమ్ముకునేవారట. జనాలు ఆ వంటలకు ఎగబడి కొనేవారట. కొందరైతే ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేవారట వంట మనిషికి ఇచ్చిన అన్నం కూరల్ని. ఆలోచనల్లో సంచి చీకట్లు ముసురుకోవటం కూడా గమనించలేదా ఈశ్వర్య. పిల్లలు రోడ్డుపై ఆడుకుంటున్నారు. ఆ రాడీ గారి దర్శన భాగ్యం కోసం కూచిన్న చోటు నుండి కదలక మెదలక అటే చూస్తోంది ఆశగా. తరుణ్ వచ్చాడు. నీరసంగా కిటికీలోకి చూస్తున్న భార్య దగ్గరికి గావరాగా వెళ్లి మెదటిపై చేయి వేసి చూశాడు. ఆ స్పర్శతో తిరిగి చూసింది పక్కకు. ఐశ్వర్య, ఏమిటంత దిగులుగా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా? ఆందోళనగా చూశాడు ఆమె వంకే. అబ్బే ఏం లేదండి, లేచి వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఆ రాత్రంతా కన్ను మూతపడలేదు ఆమెకు. ఆ ఇంద్రభవనం, అందులో కనిపించని రాణిగారే మనసులో మెదులుతూ కలత చెందసాగింది. ఆ మరుసటి రోజు భర్తటు వెళ్లగానే మళ్లీ కూర్చుంది కిటికీ దగ్గర. ఆ రాణిగారు కనబడే వరకు కదలకూడదని మొండిగా అనుకుంది పదే పదే. తరుణ్ వచ్చాడు ఆ సాయంత్రం. పిల్లలు మట్టిలో పొర్లుతో ఆడుతున్నారు. ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది. కిటికీలో జిడ్డోడుతున్న మొహంతో దయ్యల్లా కూర్చుని ఎటో చూస్తోంది ఆమె. ఐశ్వర్య, ముఖమైనా కడుక్కోకుండా ఏమిటలా ఉన్నావు? మీరు వచ్చేసారా? 5 దాటిందా అప్పుడే? 5 దాటడం ఏమిటి, ఆరవుతుంటే. పిల్లలు చూడు, బిచ్చగాళ్ళలా ఎలా మట్టి కొట్టుకున్నారో. ఇల్లు చేపల మార్కెట్లా ఉంది. కాలు పెట్టాలంటే చీదర కలుగుతోంది. రోజు ఇలాగే పెట్టేదానివా? పిల్లలు కాన్వెంట్ నుండి రాగానే ఆ యూనిఫామ్ తీసేసి నీట్గా స్నానాలు చేయించి వంట వార్పు ముగించుకుని శుభ్రంగా తయారై వాళ్ల చేత హోంవర్క్ చేయిస్తూ నా కోసం ఎదురు చూస్తుండేదానివి. ఇప్పుడు నీ వాలకం చూస్తుంటే కనీసం టీనీళ్ళైనా నా మొహాన పోసేట్టు లేవు. అలసి ఇంటికి రాగానే ఆ వాతావరణం చూసి చిరెత్తుకొచ్చిన తరుణ్ కోపాన్ని నిగ్రహించుకుంటూ సౌమ్యంగానే అన్నాడు. లొంగేవాళ్లుంటే చెలాయించే వాళ్ళుంటారని ఎందుకే అంటారు. బానిసగా అడుగులకు మడుగులొత్తుతున్నంత వరకు మహదానంద పడిపోతుంటారు. ఒక్కసారి బద్దక వేసి కాసేపు కూర్చుంటే చిరుబురులాడుతూ శ్రీరంగనీతులు వల్లవేస్తారు. చి, సుఖం లేని బతుకు. నాకు ఆ గానుగెద్దుకు తేడా ఏమిటి? కళ్ళనీళ్లు చిప్పిల్లుతుండగా మౌనంగా లేచి వెళ్లింది అక్కడి నుంచి. ఆమె కోపాన్ని గిన్నెలపై ప్రదర్శిస్తూ ఎలాగో వంట చేసి వడ్డించింది. ఏమిటి, రాణిగారు అలిగారా? ఆ రాత్రి ఆమెని పైకి లాక్కుంటూ అన్నాడు తరుణ్. అలగటానికి నేను రాణిని కాదులేండి, బతకలేని ఓ పేద బడిపంతులు కూతుర్ని అంటూ అతడి కౌగిల్ నుండి వదిలించుకుని అటు తిరిగి ముడుచుకుని పడుకుంది. బాధపడ్డాడు తరుణ్. అనవసరంగా ఎక్కువ మాట్లాడి భార్య మనసు నొప్పించానేమో అనుకుని ఆమెకి సారీ చెప్తూ ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైనందున మనసు సరిగా లేక అలా అన్నానని ఎంతసేపు బతిమిలాడినా ఆమె మూని మార్చలేకపోయాడు. భార్య ముభావం ములాన ఇంట్లో నిలవలేక తొందరగానే ఆఫీసుకు వెళ్ళిపోయాడు. అతడు వెళ్లగానే కిటికీ దగ్గర కూర్చుంది. మూసి ఉన్న తలుపు వంక తదేకంగా చూస్తోంది. అన్నీ పూసుకుని ఎలా ఉంటున్నారో, ఇంట్లో గాలాడక చచ్చిపోరు? ఆ బంగ్లా ఏసీ గనుక ఆ చలిగాలి బయటికి పోకుండా వారి వారికే తగిలేందుకు అన్ని బంద్ చేసుకుంటారట. సినిమా హాల్లో కూర్చున్నప్పుడు తనతో భర్త చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది. అప్పుడు కదిలింది ఆ తలుపు కొద్దిగా. టెన్షన్తో ముందుకు వంగి చూస్తోంది. అదే పనిగా బిగుసుకుపోయి ఉన్న అందమైన డెకోలం తలుపులు మెల్లిమెల్లిగా తెరుచుకోసాగాయి. చూస్తోంది యాంగ్జైటీగా. ఆ కిటికీ చువ్వలకు ఆమె మొహం అతుక్కుపోయేలా మరీ ముందుకు వంగి చూస్తోంది. ఓ 7 పాప వచ్చి నిల్చుంది. కాన్వెంట్ డ్రెస్ లో పోర్టికోలో వరుసగా 4 కార్లు. డ్రైవర్ దగ్గరకొచ్చి ఆ పాప బ్యాగ్ అందుకుని వెనక డోర్ తెరిచి నించున్నాడు నమ్రతగా. కూర్చోగానే ఆ తెల్ల కారు గేటు దాటుకుని రోడ్డెక్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు చూస్తూనే ఉంటుంది తను. ఆ పాప తెల్లకారు తప్ప మరే కారు ఎక్కదు. అరగంటలో ఆ పాపను స్కూల్లో దించి వచ్చేస్తుందా కారు. కరెక్ట్ గా స్కూల్ వదిలే టైంకి వెళ్లి ఆ పాపను తీసుకొచ్చేస్తాడు డ్రైవర్. ఇంట్లోకి వెళ్లిన ఆ పాప మళ్లీ బయటికి రాదు. ఆడుకునేందుకైనా కనీసం లాన్ లో కూడా రాదు. ఆ పాప కాన్వెంట్కి వెళ్లిన కాసేపటికి తలుపు తీసుకుని సఫారీ సూట్ లో 6 అందగాడు ముందు వరండాలోకి వచ్చి నిల్చున్నాడు. అతడితో పాటు అపరంచి బొమ్మలా ఉన్న ఓ మెరుపు తీగె పొయ్యారంగా వచ్చి నిల్చుంది. చూస్తోంది ఐశ్వర్య చూపులి మరల్చకుండా, కన్నెప్ప సైతం ఆర్పకుండా. తనింటికి ఆ బంగళాకి మధ్య ఓ సిమెంట్ రోడ్డు. గేటు దాటి లోనికెళ్లగానే మధ్య సుందరమైన ఫౌంటైన్ తో అతి పెద్ద లాంగ్, ఆ వెనగ్గా అందాల బంగళా. లాంగ్ డిస్టెన్స్ ఎక్కువైనందున ముక్కు ముఖం అంత క్లియర్ గా కనబడటం లేదు. వాళ్లు మాత్రం కదిలే బొమ్మలా కనబడుతున్నారు. అతడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి అతి పొడుగ్గా చేపలా ఉన్న కారు దగ్గరికి తీసుకెళ్లాడు.
అంత పబ్లిక్ గా ఆమె నడుంపై చేయి వేయటం చూస్తుంటే తన భర్తే ఒక్కసారిగా అంతటి గొప్పవాడైపోయి తనని అలా నడిపించుకుని తీసుకువెడుతున్నట్లుగా అనిపించి అదో లాంటి స్పందన నర నరాల్లో తీయ తీయగా పాకిపోసాగింది. ఆ ఇంట్లో ఉన్నదే పాపతో సహా ముగ్గురు, తిరిగేందుకు 4 కార్ల. ఆ కార్లు కూడా 4 షేపుల్లో చిన్న సైజు విమానాల్లా దర్జాగా ఉన్నాయి. ఆ ముగ్గురు తిరిగేందుకు 1 కారు చాలదు. రోజు ఒకే రకం కూర తింటే వెగటు కలిగి మొహం మొత్తినట్లు ఒకే కారులో తిరిగితే ఆ దంపతులకి వృధ కలుగుతుందేమో. ఇప్పుడేమో ఎర్రకారెక్కారు, రేపే కల కారెక్కుతారో, వేచి మరీ చూడాలి. అవును, ఆమె కూడా వెళ్ళిపోతుందేమిటి, అతనితో పాటు ఉద్యోగం చేస్తుందా? ఛా, ఆ రాణిగారికి ఏమవసరం? అతడే భార్యని చూడకుండా ఉండలేక వెంట తీసుకువెడుతున్నాడేమో. పక్కన కూర్చోబెట్టుకుని ఆమెతో సరసాలు ఆడుకుంటూ పనిచేసుకుంటాడేమో. నా పిచ్చి కాకపోతే ఆయనకేం పనుంటుంది? ఏసీ రూమ్లో కూర్చుని వేడివేడి టీ తాగుతూ అలా అలా ఫైల్ స్పేస్ సంతకాలు చేసి ఇంటికి వచ్చేస్తాడేమో. ఇప్పుడు 10 అయింది. ఆ వచ్చేది 8 గంటలకో. సాయంత్రం ఎలాగైనా కాపు గాయాలి. మెత్తగా నిద్రలో జోగుతున్నట్లుగా ఊగుతూ గేటు దాటి రోడ్డెక్కింది. ఆ కారు పరీక్షగా చూసింది ఆ అద్దాల్లోకి, ఆమె కోసం కనబడుతుందని. ఆ ఇంటికి మళ్ళీ కార్లకు కూడా అన్ని నలద్దాలే, ఒక్కటైనా తెరుచుకోరేం. వారినెవరైనా చూస్తే సినిమా యాక్టర్లనే తలదన్నేటట్లున్న అందాలకు దిష్టి తగ్గుతుందనే భయమేమో. వాళ్ళు వెళ్ళిపోయారు. జీవ సమాధిలా నిశ్శబ్దంగా గంభీరంగా ఉందా బంగళా. ఆమె అలాగే చూస్తూ ఆలోచిస్తోంది. పుట్టి బుద్ధరిగి కారెక్కలేదు తను. ఎప్పుడైనా రోడ్డుపై వెడుతుంటే ఆ కార్ని కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నించునేది. నాకంటే ఎలాగో అదృష్టం లేదు, కనీసం నా పిల్లకైనా కార్లలో తిరిగే యోగం ఉందా? కళ్లలో నీళ్లు సుళ్ళు తిరగసాగాయి. ఛీ, ఎందుకీ కాకి బతుకు? హంసలా కొద్ది కాలమైనా రాజయోగంతో బతికితే. కదలకుండా మధ్యాహ్నం వరకు అలాగే బొమ్మలా కూర్చుండిపోయింది. కడుపులో పేవులు ఆకలితో అలమటిస్తుంటే పొద్దుటి ఏమీ తినలేదనే విషయం గుర్తుకొచ్చి నీరసంగా లేచెళ్లి కంచెల్లో అన్నం పచ్చడి వేసుకుని కలుపుకోసాగింది. ఆ రాజాగారి లాంటి కారం మెతుకులు తింటారా? రోజూ పంచభక్ష పరమన్నాలతో విందు భోజనాలు ఆరగిస్తూ ఉంటారు. అలా అనుకోగానే దుఃఖం పెళ్లుబికి నోట్లో పెట్టుకున్న పచ్చడి ముద్ద మింగుడు పడక వెంటనే లేచెళ్లి చేయగడుకుని మళ్లీ కూర్చుంది కిటికీ దగ్గర. మసక చీకట్లు ఉసురుకుంటున్నా ఆమె మాత్రం అక్కడి నుంచి కదలలేదు. భార్యకు తనపై కోపం ఉందని తెలిసి తరుణ్ వాంటెడ్లీ 1.5 గంటల ఆలస్యంగానే ఇంటికి వచ్చాడు. 5 నిమిషాలు ఆలస్యమైతేనే భరించలేని ఐశ్వర్య ఇంత లేట్ అయిపోయేటప్పటికీ మరీ బెంబేలు పడిపోతూ వారి సైకిల్ ఏ లారీ గుద్దేసిందేమో అనే భయంతో మనసులోని దేవుళ్లకంతా ముడుపులు కట్టుకుని మొక్కుకుంటూ గజగజ వణిగిపోతూ వాటిల దగ్గర నిల్చుని ఎదురు చూస్తూ ఉంటుందని అతడికి తెలుసు. అతడి తలంపు తలకిందులైందని వచ్చి చూశాగాని తెలుసుకోలేకపోయాడు. ఇన్నటికన్నా మరీ అధ్వానంగా ఉందా ఇంటి దుస్థితి. పిల్లలు చీకటిబడ్డ మట్టిలో ఆడుతూనే ఉన్నారు, బురదలో పొర్లుతున్న పంది పిల్లల్లా. భార్య వంక చూశాడు, చింపిరి జుట్టుతో కిటికీలోకే చూస్తోంది దరిద్ర దేవతల. ఐశ్వర్య పిలిచాడు కోపాన్ని నిగ్రహించుకోలేక. నో రెస్పాన్స్. ఆమె మనస్సు ఇక్కడ లేదు. పొద్దుననగా వెళ్లిన వాళ్ళు ఇంకా రాలేదేం, బహుశా షాపింగ్ చేస్తున్నారేమో, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లారేమో. అంతవరకు ఆ చిన్న పాప అంత పెద్ద బంగళాలో ఒక్కతే ఉండగలదా? అమ్మా అని ఏడవదు. కనీసం నాతోనైనా ఆమెకి ఫ్రెండ్షిప్ అయి ఉంటే మేమొచ్చేంత వరకు కాస్త పాపని చూస్తూ ఉండండి అని చెప్పేళ్లేదేమో. అప్పుడు ఆ బంగళాలోకి వెళ్లి తనివి తీరా ఆందసందాలను వీక్షించి మరో జన్మలోనైనా ఈ ముష్టి బతుకు లేకుండా రాణీయోగాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడి ప్రార్థించాలి. కారు వస్తుంది, సరిగమా పదనిస అంటూ హారన్ కొడుతూ, ఆ హారన్ అంటే తనకెంతో ప్రాణం, అన్ని భో భో కుయ్ కుయ్ అనేటివి విందేగాని తమాషాగా ఈ సౌండ్ ఇక్కడికి వచ్చాకే వింటోంది. ఎప్పుడూ ఆ డ్రైవర్ ఒక్కసారే హార్న్ ఇస్తాడేం, మరో 4 సార్లు కొడితే వాడి సొమ్మేం పోయిందిట. కార్ని చూడగానే స్టూల్ పైనున్న గూర్ఖా అటెన్షన్లో నిలబడి శాల్యూట్ చేసి గేట్ తెరిచాడు. బార్ల చూస్తోంది కనుగుడ్లను సూటిగా కేంద్రీకరించి. వాళ్ళిద్దరూ దిగారు కారులోంచి, చేతిలో పెద్ద పెద్ద ప్యాకెట్స్తో వెళ్లారు డోర్ తీసుకుని. తను ఊహించిందంతా నిజమైంది, కరెక్ట్గా వాళ్ళు షాపింగ్కి వెళ్లారు. క్విజ్లో గెలిచినట్లు సంబరపడిపోయింది ఆమె. అరే పొద్దున్న ఆమె పట్టు చీర కట్టుకు వెళ్ళింది, ఇప్పుడేమో సిల్క్ చీరలో. నా పిచ్చి కాకపోతే నాలాగా ఇప్పుడు కట్టిన చీరతో మళ్లీ మరుసటి రోజు వరకు అలాగే ఉంటారా కొంపు కొట్టుకుంటూ?
రాణిగార్లంటే గంటకే డ్రెస్ తీసుకుంటారు, రోజుకి వెరైటీ డ్రెస్సెస్ వేస్తారు, కార్లను మార్చినట్లే. నేను ఆమె కాలిగోనంత విలువైన చేస్తానా? నాది ఒక బతుకేనా? చీ, ఒక బతుకు. తన దుస్థితికి దుఃఖించసాగింది లోపల. ఐశ్వర్య, నిన్ను ఎన్నిసార్లను పిలవను, ఈ లోకంలో ఉన్నావా నువ్వు అసలు? ఏమిటండి, ఏమిటి మీ కేకలు? రోజు రోజుకి మరీ రెచ్చిపోతున్నారు. నన్ను మీ బానిసలా కాకుండా ఓ భార్యగా చూడండి, నాకంతే చాలు. అంటే నిన్ను నేను బానిసలా ట్రీట్ చేస్తున్నానా? లేకపోతే పట్టపు రాణిలా చూసుకుంటూ పట్టు పరుపులపై పడుకోబెడుతూ నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నారా? ఐశ్వర్య, నీ కఠినపు మాటలతో నన్ను చిత్రహింసలకు గురి చేయకు. రాక్షసులా మారి నువ్వెందుకిలా నాపై తిరగబడుతున్నావో. నిజమే, ఇన్నాళ్ళు కుపస్థ మండూకంలా ప్రపంచం అంటే ఇంతేనేమో, నాలాంటి అదృష్టవంతురాలి లోకంలోనే లేదేమో ననే భ్రాంతిలో పడి మీకు సేవలు చేసుకుంటూ నా జీవితం ధన్యమైపోయిందని కురిసిపోయేదాన్ని. కానీ ఇది ఇరుకు లోకం కాదని, విశాలమైన ఈ నాగరిక ప్రపంచంలో నేర్చుకోవలసింది ఎంతో ఉందని తెలిసాక నేనేమిటో, నా బతికేమిటో. వెక్కిళ్ళు గొంతుకి అడ్డుపడగా మాట బొంగురుపోయి ఏడుస్తూ వెళ్ళింది అక్కడి నుంచి. నీకేం తక్కువ చేశాను ఐశ్వర్య? నీ దుఃఖం నన్ను ఎంత క్షోభ పెడుతుందో ఆలోచించావా? ఆమె వెనకే వెళ్ళాడు కిచెన్లోకి. ప్లీజ్, ఈ పాపిస్త్రీ దరిద్రురాలిని ఐశ్వర్య అని మాత్రం పిలవకండి. ఆ పిలుపు వింటుంటే నాకు అసహ్యం కలుగుతుంది. జిగుప్సతో నా అణువణువులోనూ కంపరం కలుగుతోంది. మా నాన్న ఒక వెర్రి బాగులవాడు గనక నా బిడ్డకి ఐశ్వర్య అని పేరు పెడితే ఏ రాజకుమారుణ్ణో పెళ్లాడి ఐశ్వర్యవంతురాలైపోతుందేమోననే ఆశతో నాకు ఈ పేరు పెట్టుంటారు. శ్లేష్మంలోని ఈగల నా బతుకు ఈ మురికి కూపల్లో తెల్లవారిపోతుందని తెలిస్తే నాకు ఆ పేరు పెట్టుండేవారు కాదు. నేను గుమాస్తా పెళ్ళావని ముందే తెలుసుంటే ఏ పెంటమ్మో పిచ్చమ్మో. స్టాప్ దట్ నాన్ సెన్స్. నువ్వు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఎందుకు బాధపడుతున్నావు? నన్ను ఎందుకింత నీచంగా అంచనా వేస్తున్నావు? గుమాస్తా కాండంటూ ఏం, క్లర్క్ని గుమాస్తా అనకపోతే గవర్నర్ అని అంటారా? ప్లీజ్, మాటకు మాట సమాధానంతో నా గుండెల్ని ఛిద్రం చేయకు. స్వర్గధామం వంటి మన సంసారంలో నరకాన్ని సృష్టించకు. నీ మనసులో ఏదో విషపు బీజాలు నాటుకున్నాయి, వాటిని నీ కూకటి వేళ్లతో సహా పెట్లించకపోతే ఈ ఇంపైన సంసారం విచ్ఛిన్నం కాక తప్పదు. ఆనక నువ్వే ఏడుస్తావు. ఇప్పుడు ఏడవక నవ్వుతున్నానా? నా మొగుడు నన్ను రోజుకో కారులో దిప్పుతున్నాడని ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ ఎగతాళి మాటలతో ఈటెల్లా నా హృదయంలో గుచ్చకు విసురుగా వెళ్లిపోయి బయటకు వచ్చినాడు. బియ్యం ఉడకేసి పిల్లల చేత భర్తకు కబురు పంపింది అన్నం తిందురమ్మని. వచ్చి కూర్చున్నాడు. పొద్దునెప్పుడో తినిపోయిన అన్నం ఆకలి దహించి వేస్తోంది. కూరలేం చేసావు ఐశ్వర్య? జరిగిన గొడవ మర్చిపోయేందుకు ప్రయత్నిస్తూ సౌమ్యంగా అడిగాడు తరుణ్. అతడికి సమాధానంగా మౌనంగా గిన్నె ముందు పెట్టింది. మూత తీసి చూశాడు. పొద్దున్న పచ్చడైనా కూరలు తెచ్చిపెట్టా కదా, వాటిని అలా ఎండబెట్టి పారేయకపోతే ఏదైనా వేపుడు? వేపులు కావాలా? మీరు ఆఫీసర్ అయినప్పుడు అలాగే చేస్తాను. మీ సంపాదనకి ఇప్పుడు ఈ పచ్చడి కూడా గొప్పేననుకుంటాను. చెళ్ళున కొరడాతో కొట్టినట్లు అనిపించింది అతడికి. అవమాన భారంతో భూమిలోకి కూరుకుపోతున్న తలను పైకెత్తలేక అలాగే తలదించుకుని లేచి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఎంగిలిస్తరాకు ఎగిరెగిరి పడిందన్నట్లు ఈ గతిలేని వాళ్లకు కోపతాపాలకేం తక్కువ లేదు. గొణుక్కుంటూ వెళ్లి పిల్లల పక్కలో పడుకుంది. తల్లి మాటను కాదని గొప్పింటి పిల్లని పెళ్లాడితే సుఖ సంతోషాలుండవని బీదింటి ఐశ్వర్యని కోరి చేసుకున్న నేరానికి ఇదా నాకు శిక్ష. ఆ రాత్రంతా బాధపడుతూ నిద్రకు దూరమైపోయాడు. ఆమె ప్రవర్తనలో అంతరార్థమేమిటి? నేనంటే ఏహ్యత కలగడానికి కారణం? భర్త భాగ్యవంతుడైనా బ్రతకలేని వాడైనా ఆ భార్య కళ్లకు అతడొక మహోన్నతుడుగా కనిపించినప్పుడే మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తుంది. అదే ఆమె కళ్ళకి అతడొక చీడ పురుగ్గా కనిపించినప్పుడు ఆ దాంపత్యం దారుణ మారణహోమంలా మారిపోతుంది. అన్యోన్య జీవనంతో కళకళలాడే ఆ ఇల్లు ఇప్పుడొక్కసారిగా ప్రేతకళ ఆవహించేసింది. ఎడమొహం పెడమొహమైన ఆ తల్లిదండ్రుల వంక భయంతో బిక్కచచ్చి చూస్తున్నారు ఆ పిల్లలు. ఆ పొద్దున్నే అన్నం తినకుండా కనీసం బాక్స్ అయినా తీసుకోకుండా వెళ్లిపోయాడు తరుణ్. వెళ్తున్న అతడిని వెనక్కి పిలవలేదు, తినమని అడగలేదు. బెట్టు సరిగా ఉండిపోయింది. ఆమె ధ్యాసంతా ఆ బంగళాపైనే. కాన్వెంట్ రిక్షాల్లో పిల్లల్నెక్కించి కిటికీ దగ్గర కూర్చుంది అవ్వేళ. రాణిగారు ఏం మేకప్ వేస్తారో, ఇలాంటి చీర కడతారో అనుకుంటూ ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి అలాగే చూస్తుండిపోయింది. మూసిన ఆ తలుపు వంక 10 గంటలు కొట్టగానే మెల్లిమెల్లిగా తెరుచుకుంటున్న స్వింగ్ డోర్లోంచి
బ్లూ జిగేల్ శారీతో దర్శనమిచ్చిందామె. దేవగనిలా మెరిసిపోతున్నామెను, కళ్ళను విప్పార్చి మరీ చూస్తోందామె. ఒక్కసారి అలా అలా నడుచుకుంటూ ఈ గేట్ వరకు వస్తే ఆమెలోని అణువణువును వదలకుండా ఇంకా బాగా చూస్తుండేదాన్నేమో. అతడితో కలిసి వెళ్ళిపోయింది కారెక్కి. ఐశ్వర్య చూస్తోంది ఆ ఇంటి వైపే. అన్ని గదులున్న బంగ్లాలో వీళ్ల పడగ్గదిక్కడో ఇంచు ఇంచు వదలకుండా చూస్తోంది. అడుగడుగున రాజస్వం ఒట్టి పడుతున్న ఆ ప్యాలెస్ ని ఒక్కసారి దర్శించాలని ఉబ్బుళ్ళూర సాగింది. ఎలా, తను ఇలా వెళితే లోపలికి రానిస్తారా? గేట్ దగ్గరున్న గుర్ఖా చేతిలోని లాఠీతో కుక్కను కొట్టినట్లుగా కొట్టడు. ఎలాగైనా సరే ఆమెని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అప్పుడు తన వాళ్ళందరితో గ్రేట్ గా చెప్పుకోవచ్చు, ఫలానా కోటీశ్వరరాలు నా స్నేహితురాలని. అలా ఆమెతో షాపింగ్స్ కి నేను కలిసే వెళ్లవచ్చు. ఇప్పుడంటే ఆమెకెవరూ పరిచయం లేరు గనకే భర్త వెంట పెడుతుంది. నాతో స్నేహం కలిశాక ఇక అన్ని చోట్లకి నన్నే తిప్పుకుంటుంది. అప్పుడు తన భర్త ఆఫీసులో వాళ్ళందరితో చెప్పుకుంటుంటారు కదా, ఆ కారులో ఆమెతో పాటు వెళ్లేది నా భార్యే అని గ్రేట్ గా. ఆమెని ఎలా పరిచయం చేసుకోవాలి? ముందుగా మాటలు ఎలా మొదలెట్టాలి? ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేస్తే? అమ్మో, వాళ్ళంత గ్రాండ్ గా పార్టీ నేను ఏదేం చేయగలనా? నాకంత స్థోమత ఏది? ఆ రాణిగారి పరిచయ భాగ్యం కోసం సాయంత్రం వరకు ఆలోచించసాగింది. చీకటి ఆవరించింది, వీధిదీపాలు వెలిగాయి. అప్పుడు మెరిసింది ఆమె మనసులో తళుక్కున. ఎల్లుండి వరలక్ష్మీ వ్రతం. ఆ ముందు రోజు ఓ మంచి జీర కట్టుకుని పేరంట పిలిస్తే ఆమె ఒక్కతే గనక పండు తాంబూలం ఘనంగా ఇచ్చి సత్కరించి పరిచయ భాగ్యం పెంచుకోవచ్చు. ఈ ఐడియా బాగా నచ్చింది ఐశ్వర్యకి. పేరంటం పిలిస్తే పసుపు కుంకాల కోసం 25 మైళ్ళైనా సరే నడిచి వెళ్లి తెచ్చుకునేవారట ఆ కాలంలో పుని స్త్రీలు. ఇప్పటికూడా వరలక్ష్మి పూజ అంటే ఎవరూ రాకుండా ఉండరు. వెళ్లకపోతే ఆ లక్ష్మి కళ్ళెర చేస్తుందేమోననే భయం. వెళ్లి పెట్టి తెరిచి చూసింది. అన్ని మాసిపోయిన పాత చీరలే. కొన్ని కొత్తవి ఉన్నా అవంత ఖరీదువి కావు గనక కట్టేందుకు మనస్కరించలేదు ఆమెకు. ఈ చీరలు వాళ్ళింటికి పని మనిషి కూడా కట్టదేమో అలాంటివి. నేను ఈ బాయిల్ చీరతో వెళ్లి ఎలా పేరంటాం పిలవను? ఆ రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల దగ్గర పడుకుని ఆ మన్నాడు తరుణ్ ఆఫీస్కి వెళ్తుంటే, రేపు వరలక్ష్మి వ్రతం, నాకు మంచి చీర కావాలి, గోడవైపు తిరిగి అంది. అన్ని రోజులకు తన ముద్దుల భార్య మూగనోమును విరమించి పెదవి విప్పేటప్పటికీ ఆనందపడిపోయాడతడు. అందులోనూ ఆమె నోరు తెరిచి చీర కావాలని అడిగేటప్పటికీ పరమానంద భరితుడైపోతూ అలాగే తప్పకుండా అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. పెళ్లైన కొత్తలో ఇలాగే వరలక్ష్మి వ్రతమని ఓ ఆగడ్డి చీర తెస్తే, అమ్మో 80 రూపాయలు పెట్టి చీర కొంటారా? నాకు తెలియక అడుగుతాను. కొత్త చీర కట్టుకుని పూజిస్తేనే ఆ లక్ష్మి వరాలిస్తుందా? ఉతికిన చీరతో పూజిస్తే కటాక్షించదా? ఇహ మీదెప్పుడు ఇలా డబ్బు దుబారా చేయకండి అంటూ 6 నెలల దాకా 80 పెట్టిన ఆ చీరను ఎందుకు తెచ్చారని నొచ్చుకుంటూనే గడిపింది. అలాంటిది ఇవాళ తనకు తానే. ఏమైనా అర్థాంగిని ఆనందపరచడానికి మంచి ఖరీదైన చీరే కొనాలి. నెలాఖరు రోజులు చేతిలో డబ్బులు లేవు, భార్య కోరిక తీర్చడం తన బాధ్యత అనుకుంటూ ఫస్ట్కిస్తానని కొలిగ్ ద్వారా 10 రూపాయల వడ్డీతో 200 అప్పు తీసుకున్నాడు. అప్పు చేయడం తన అలవాటు లేకపోయినా ఐశ్వర్యకు దగ్గరయ్యేందుకోసం ఈ పని చేయక తప్పలేదు. 1 గంట పర్మిషన్ పెట్టి షాప్కి వెళ్లాడు. ఆమెకి ఇష్టమైన రోజ్ మిల్క్ కలర్ చీరను అద్దాల్లోంచి చూడగానే ర్యాక్లోంచి దీయించి రేట్ అడిగాడు, 250. ఆలస్యం చేయకుండా తన పర్స్లోంచి మరి 50 తీసి ఆ చీరను ప్యాక్ చేయించుకుని సంబరపడుతూ ఇంటికొచ్చాడు ఆ శారీ ప్యాకెట్తో. అందంగా తయారైన భార్యను చూసి లోలోల ఉప్పొంగిపోయాడు. ఆ ముస్తాబంతా అతడి కోసమేననుకుని ఆ ప్యాకెట్ అందుకుంటూ ఎంత అంది. ఓపెన్ చేస్తూ 250. ఆ మాటతో చివ్వున తలెత్తి చూసింది. తనకు ముందే తెలుసు 80కే అంత రేటెందుకు పెట్టారని బాధపడిన భార్య 250 చీరను చూసి మరీ బాధపడుతుందని తెలుసు. అందుకే ఆమె నోట్లోంచి మాట రాకముందే, నువ్వే అన్నావు కదా మంచి చీర కావాలని, అందుకే తెచ్చాను ఇంత కాస్ట్లీ చీర. అంటే 250 మించి ఇక చీరలే లేవా ఈ సిటీలో? నా ముష్టి బతుక్కి 300 పెట్టి చీర కట్టే అర్హతైనా లేదా? అవాక్కైపోయాడు ఆమె మాటలతో. నాకంటే పనివాళ్లేనయ్యం, ఇంతకంటే మంచి చీరలు కడుతుంటారు. ఉండ చుట్టి నేలపై విసిరిగొట్టి చిరచిరా గదిలోకి వెళ్లి మంచంపై బోర్లా పడుకుని ఎడవసాగింది. కాస్ట్లీ శారీతో గ్రాండ్ గా వెళ్లి ఆమెను ఇన్వైట్ చేద్దాం అనుకుంటే ఆఖరికి 300 కూడా విలువ చేయని ఈ చీరతో ఎలా వెళ్లను వెక్కి వెక్కి ఏడుస్తోంది.
ఈ హఠాత్ పరిణామానికి శిలల ప్రతిమల నిల్చున్న చోటే నిలుక్కుపోయాడు తరుణ్. అర్థాంగి అడిగిందని అప్పుచేసి ఆశగా తెస్తే ఆ చీర తన కళ్ళ ముందరే నీలపై దొర్లుతోంది. విడవిల్ల ఆడిపోయింది అతడి హృదయం. ఆ చీరను కాదు, తన గుండెల్లే కాలదండినట్లు కుమిలిపోసాగాడు. చాలాసేపు గడిచాక తన అంతరాత్మకి తానే నచ్చజెప్పుకోసాగాడు. దారం మెలిగపడిందని బిగుతుగా లాగితే అది చిక్కుముడిగా మారుతుంది, రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది. ఆమె ర్యాష్గా బిహేవ్ చేస్తుందని నేను మొండిగా ఉంటే ఈ సంసారంలో అశాంతి ఆవేదన తప్ప శాంతి అనేది మత్సుకైనా కనిపించకుండా పోతుంది. భార్య వైఖరితో గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా తలలో నరాలు చిట్లిపోతున్నా ఆ బాధను లోలోనే దిగమింగుకుంటూ మెల్లిగా వెళ్లాడు ఆమెని ప్రసన్నురాలిని చేసుకునేందుకు. ఐశ్వర్య, చిన్నపిల్లల ఏంటా ఏడుపు? రేపు నిన్నే షాప్కి తీసుకువెళ్ళి 300లో కాదు 500 పెట్టి నీకు నచ్చిన చీర కొంటాను, సరేనా? మనం ఇలా ఉంటే పిల్లలు చూడు దిగాలు మొహాలేసుకుని ఇలా నిరసించిపోయారు. లేచి ఫేస్ వాష్ చేసుకో. అన్వయంగా ఆమె భుజంపై చేయి వేసి మెల్లిగా కుదిపాడు. ఛీ, నన్ను ముట్టుకోకండి, మిమ్మల్ని చూడాలంటేనే నాకు కంపరం కలుగుతోంది. ఇకపై నేను మీ నీడను కూడా సహించలేను. మనవాడిన దాని మనసును అర్థం చేసుకోలేనివాడు ఒక మొగుడేనా? కట్టుకున్న దాని కోరికను తీర్చలేనివాడు ఒక మనిషేనా? వెళ్ళిపోండి ఇక్కడ నుండి, మళ్ళీ నాకు కనిపించకండి, నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఇలా ప్రశాంతంగా ఉండటం కూడా మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఇక్కడే నా గొంతులు మీ చంపి పారేయండి. అప్పుడు మీకు నా పీడ విరగడైపోతుంది. బోరుమండు ఎడవసాగింది. కొయ్యవారిపోయాడు ఆమె మాటకి. ఆ షాక్ నుండి తేరుకునేందుకు అరగంట పైనే పట్టింది అతడికి. ఐశ్వర్య, నేను కోరుకునేది ఎప్పుడు నీ సుఖ సంతోషాలనే. నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో ఆ విధికే తెలియాలి. నువ్వు నా నీడని కూడా సహించలేవని చెప్పాక ఇక నేనెందుకు బతకాలి? తన కొనుకుల్లో కన్నీటి బిందువులు ముత్యాల్లా చెంపలపై జాలువారుతుండగా వెనుదిరిగాడు మృత్యు ఒడిలోకి. ఆమె మాటలతో గుండె ముక్కలైపోగా అతడి మీద అతడికే విరక్తి కలిగి బతుకంటే ఏవగింపు కలగసాగింది. వాడి మాటలతో తూట్లు పడిన తన శరీరం శవర్లా కూడా తన వాళ్లెవ్వరికీ కనిపించకూడదు, గుర్తు తెలియకుండా ముక్క చెక్కలైపోవాలి. అప్పటికానీ నాలో రగులుతున్న ఈ అగ్నిగుండం చల్లారదు, శాంతించదు అనుకుంటూ పడుకున్నాడు పట్టాలపై. రైలు కింద నలిగి తన శరీరం చిన్నాభిన్నమయ్యేందుకు ఐశ్వర్య లేచింది. బాగా ఏడ్చినందువల్ల మొహం ఎర్రగా ఉబ్బిపోయింది. వెళ్లి కిటికీలోంచి చూసింది, ఇంకా కారు వచ్చినట్టు లేదు. వెళ్లి ముఖం కడుక్కుని నీటుగా టాయిలెట్ అయింది. మూలకిసిరేసిన కొత్త చీర అందుకుంది. మడత మీద పెద్దగా అందం తెలియలేదు గాని విప్పి చూశాక చాలా అందంగా ఉంది ఆ డిజైన్. కట్టుకుని అద్దంలో చూసుకుంది. ఆమెకి ఇష్టమైన మిల్క్ రోజ్ కలర్లో మెరిసిపోతోంది గులాబీ పువ్వుల. కోపంలో వారెక్కడికో వెళ్ళుంటారు, ఇదే మంచి సమయం. త్వరగా వెళ్లి ఆమెను పిలిచి రావచ్చు. ఈ లోపల వారొస్తే వీలు పడదు కదా. సరిగమ పదనిస కార్ హార్న్ వినగానే పరుగున కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది. మెరూన్ కలర్ చీరలో జిగేల్మంటూ అతడితో పాటు దిగి లోనికెళ్లింది ఆమె. పొద్దున్నేమో నీలరంగు చీర, ఇప్పుడు మెరూన్. ఇంకాసేపు ఆగితే మరే చీర కడుతుందో అనుకుంటూ పిల్లలిద్దరినీ వాకిట్లో కూర్చుని రాసుకుంటూ ఉండమని చెప్పి బయలుదేరింది. గేటు దగ్గరున్న గూర్ఖా గమనించాడు ఎదురింట్లోంచి ఆమె రాకను. చేతిలో కుంకుమ భరిణిని చూడగానే అర్థమైందన్నట్లు తలపంకిస్తూ గేట్ తీశాడు. వర్షాకాలం మూలాన 6:30కే బాగా చీకటైపోయినట్లుంది. టెన్షన్తో పూల మొక్కల మధ్య నుండి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్లసాగింది. తలుపు దగ్గర నుంచి వేళ్లతో చప్పుడు చేసింది. లోపల ఏదో ఇంగ్లీష్ మ్యూజిక్ గట్టిగా వినబడుతోంది. 10 నిమిషాలు ఆగింది ఎవరైనా తలుపు తీస్తారేమోనని. ఆ మ్యూజిక్ తప్ప మరే అలికిడీ లేదు. కొత్త చోటు గనక ఆమె కాళ్లు వణికిపోతున్నాయి. స్వింగ్ డోర్ గనక తలుపుని బలంగా ముందుకు నెట్టింది. అంతలో భళ్లున పెద్ద గాజు వస్తువేదో పగిలిన చప్పుడు. ఉలిక్కి పడుతూ లోనికి తొంగి చూసింది. ఛట్, ఇది చికెనా? ఏడ్చినట్టుంది నీ మొహంలాగే. ఆ సూటు అలా ముద్ద ముద్దగా మాట్లాడుతూ ఆ టేబుల్ పైన ఉన్న గాజు ప్లేట్లన్నీ ఆమె పైకి విసిరి కొడుతున్నాడు. చావవే, అసహ్యకరమైన బూతు మాటలతో గరిటెలు స్పూన్లు కూడా ఆ వంట మనిషి పైకి విసిరేస్తున్నాడు. ఆమె తలకి ఓ ప్లేట్ బలంగా తాకి చివ్వున రక్తం చిమ్మసాగింది. అంతవరకు ఆ మూల నిల్చుని ఏడుస్తూ చూస్తున్న ఆ పాప పరుగున వెళ్లి తూలిపడబోతున్న ఆమెని వాటేసుకుంది. అంత బాధలోనూ పాపకి దెబ్బలు తగులుతాయేమోననే భయంతో ఆ పాపని ఎదకి చుట్టుకుని వెనుదిరిగి నించుంది. ఆమె విప్పుకి తగులుతోన్న గాజు గ్లాసులు కిందపడి బద్దలైపోతున్నాయి.
అలా అలా దొరికిన వస్తువల్ల ఫ్లవర్ వ్యాస్ తో సహా దేన్ని వదలకుండా ఆమె వేసి కొడుతున్నాడు. పక్కన నుంచిన్న రాణిగారు ఆ దృశ్యాన్ని చూసి పదే పదే నవ్వుతోంది. ఆమె నవ్వుతో అతడు మరీ హుషారెత్తిపోయి వస్తువులతో విజృంభించేస్తున్నాడు ఆ వంట మనిషిపై. అభిమన్యుణ్ణి నిరాయుధుణ్ణి చేసి చిత్రహింసల పాలు చేసిన దృశ్యం గుర్తొచ్చింది ఐశ్వర్యకి. ఒక వంట మనిషిని కూర రుచిగా కుదరలేదన్న నెపంతో ఇలా హింసిస్తారా? సాటి ఆడదాన్ని కొడుతుంటే వద్దని అడ్డుకోకపోగా ఆమె ఎందుకలా నవ్వుతోంది? అంత క్రూరత్వమున్న ఈమెనేగా తను ఇంటికి పిలవాలనుకుంది. ఈ రాణిగారితోనైనా స్నేహం చేయాలని కలలుగంది. ఈ కఠినాత్మురాలి అందచందాలకైనా వాళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ కూర్చుంది. ఈ కషాయి దానితో పోల్చుకునేనా తను తన భర్త ప్రేమానురాగాలకు దూరమైంది. కమ్ డార్లింగ్ అంటూ అతడు ఆమె నడుం చుట్టూ చెయ్యేసి మీదకి లాక్కున్నాడు. వయ్యారంగా వగలిపోతూ ఆమె తన పెదవుల్ని అతడి నోటికి అందించింది. అంత పబ్లిక్గా ఆ గాఢ చుంబనాన్ని చూస్తున్న ఐశ్వర్య ఛీ అంటూ తలదించేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు తూలుతూ మేడమెట్లెక్కి వెళ్ళిపోయారు. రక్తసిక్తమైన ఆమె దేహాన్ని చూస్తూ వెనుదిరిగి వెళ్లటానికి మనస్కరించక ధైర్యంగా హాల్లో కడిగేసి దగ్గరికి వెళ్ళింది. మెల్లిగా ఆమెని గాజు బెంగుల మధ్య నుండి పక్కకు తీసుకొచ్చి కూర్చోబెడుతూ, మీ అయ్యగారు పనివాళ్ళని ఇలా కొడుతుంటే మీ అమ్మగారు చూస్తూ నవ్వుతుంటారా? ఆ పాప అందించిన తడిగుడ్డతో రక్తాన్ని తుడుస్తూ అంది. ఆమె అమ్మగారు కాదు, నేను పనిదాన్ని కాదమ్మా, అతడు నా భర్త. అంటే నమ్మశక్యం గాక నోరెళ్లబెట్టి చూడసాగింది ఆమె వంకే. అక్షరాల అతడి చేత తాళి కట్టించుకున్న భాగ్యురాలినమ్మా నేను. మరి మీరిక్కడి నీ బాధలు పడకపోతే పాపతో పుట్టింటికి వెళ్ళిపోకూడదండి. నువ్వెంత అమాయకురాలివమ్మా, ఈ కలికాలంలో తల్లి తండ్రి కాలం చేశాక అన్నల రాజ్యంలో వదినలు చేరదీస్తారటమ్మా ఆడబిడ్డల్ని. ఎదురింట్లో ఉంటున్నావు కదమ్మా. అవును, నీకెలా తెలుసు? ప్రతిరోజు కిటికీ గుండా ఈ బంగళాన్ని చూస్తూ ఉంటావు కదమ్మా. రోజుకో స్టైల్తో మీ వారితో కలిసి కారులో వెళుతున్న ఆమెను చూసి ఈ ప్యాలెస్లోని రాణిగారు అనుకుని చూస్తూ ఉండేదాన్ని. నాకంత అదృష్టం ఆ తల్లి. వాళ్ళంతా బజారు ఉండాలమ్మా, రోజుకో ఆడదానితో గడపడం మా వారి హాబీ. అందుకే వేలకు వేలు గుమ్మరించి రకానికో వగలాడిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు కోరింది ఇస్తూ ఉంటారు. మరి మిమ్మల్ని కొట్టడం ఎందుకండి? శాడీస్లకు రకరకాల టేస్టులుంటాయమ్మా. కొందరు భార్యల్ని వెలుగుతున్న సిగరెట్ పీకలతో శరీరం అంతా కాల్చి ఆనందిస్తుంటే మరికొందరు కనబడ్డ చోటల్లా బ్లేడ్తో కోసి వినోదిస్తుంటారు. ఇంకొందరేమో ఆడదాని మెత్తని అవయవాల్ని రక్తం వచ్చేలా కొరుకుతూ వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు కేరింతలు కొడుతుంటారు. మా వారేమో తెచ్చుకున్న ముండ ముందు తనలోని గొప్పతనాన్ని ప్రదర్శించడానికి నన్ను హింసిస్తూ అది సంతోషపడిపోతుంటే వీరు మైమరిచిపోతుంటారు. ఊహించని కఠోర సత్యం కళ్ల ముందు కదలాడుతుంటే దుర్మార్గుడైన అతడు ఆమెని పైశాచికంగా హింసిస్తుంటే సంఘానికి కట్టుబడి సమాజానికి భయపడి ఆమె క్షణము ఒక నరకంలా కత్తుల బోన్లో కూరుకుపోతుంటే అందమైన ఈ అద్దాల బంగళాలను చూసి ఒక్కరోజైనా ఆ సుఖాన్ని అనుభవించాలని ఉబ్బిళ్ళూరుతూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని స్వర్గం లాంటి సంసారాన్ని ఉత్తముడైన భర్తని కాలదన్ని దూరపు కొండలు నునుపని పరుగులు తీసే నాలాంటి మూర్ఖులకిది చక్కటి గుణపాఠం. భగవంతుడా, ఈ సిరి సంపదలు భోగభాగ్యాలు నాకొద్దు తండ్రి. సున్నిత మనస్కుడైన నా భర్తని ఎనరాని మాటలని వారి గుండెని తీవ్రంగా గాయపరిచాను. జీవితం అంటే వడ్డించిన విస్తరిలా ఉంటుందని అపోహపడ్డానే గాని ఇలా దినదిన గండల్లా ఉంటుందని కలనైనా ఊహించలేకపోయానే. తలతిరిగిపోయింది ఆమెకి. ఎగసిపడే శోకాన్ని పైట చెరుగుతో కప్పెట్టి పరుగున ఇంటికొచ్చేసింది. ఇప్పుడు ఆ బంగళాన్ని చూస్తుంటే ఇంద్రభవనంలా లేదు, నరక కూపంలా ఉంది. అసహ్యంతో భళ్ళున కిటికీ తలుపులు మూసి గట్టిగా గోళ్ళెం పెట్టేసింది. నాన్నగారు ఇంకా రాలేదా? రాలేదమ్మా, పిల్లలు భయం భయంగా చూస్తున్నారు ఆమె వంకే. టైం 9 దాటింది. ఇంతవరకు రాకుండా ఉండరు. సైకిల్ ఇంట్లోనే పెట్టెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినట్లు, ఏమైపోయినట్లు? తలుపు తీసి రోడ్డు వంక దృష్టి సారించింది. చలిగాలి రివ్వున వీస్తోంది. తుంపరు పడుతుండటం వల్ల రోడ్డంతా చిత్తడి చిత్తడిగా ఉంది. ఎక్కడో 10 గంటలు కొడుతోంది. భర్త జాడ మాత్రం శూన్యం. గుమ్మల్లోనే కూర్చుని ఎదురు చూస్తున్న ఆమె కుడికన్ను అదరసాగింది. భగవంతుడా, నన్ను క్షమించు, వారిని రక్షించు. నా భర్తకే ఆపద రాకుండా వారినింటికి చేర్చే బాధ్యత నీదే తండ్రి. లేచి వెళ్లి దేవుడి ఫోటోలకు దండం పెడుతూ స్టాండ్ వంగ చూసి ఉలిక్కి పడింది.
నోటమాట పడిపోయిన మూగదానిలా అలాగే చూస్తోంది. అక్కడే కళ్ళ నుండి అష్టువులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏడడుగుల దాంపత్య జీవితం ఐదేళ్లకే పుటుక్కున తెగిపోయింది. దేవుడి స్టాండ్పై వాచి, పర్స్. ఆఫీస్ నుంచి రాగానే ఎప్పుడూ వాటిని అల్మారాలో పెట్టేవారు. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టి వెళ్లారంటే శాశ్వతంగా దేవుడి దగ్గరికే. అంతే గొల్లున ఏడుస్తూ కుప్పలా కూలిపోయింది. ఏడుస్తున్న తల్లి వంక మౌనంగా చూస్తూ పిల్లలిద్దరూ అలాగే నేలపై పడుకుని నిద్రలోకి జారిపోయారు. 11 దాటింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఐశ్వర్య ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టు మొండిగా లేచి నిల్చుంది. కొద్ది గంటల్లో తెల్లవారబోతోంది. వారి మరణ వార్త నా చెవులకు సోకకముందే నా అంతిమ శ్వాసను విడిచి వారి దగ్గరికి వెళ్ళిపోతాను. నా భర్తను మనఃక్షోభకి గురి చేసిన నేరానికి, కఠినపు మాటలతో హింసించిన పాపానికి, చీదరింపులతో చిత్రవధ చేసిన ద్రోహానికి నేను ఇంకొక క్షణం కూడా బతకను. క్షమించమని అడిగే అదృష్టానికి, అర్హతకు నోచుకోలేకపోయిన దురదృష్టవంతురాల్ని చనిపోవాలి. ఇప్పుడే ఆహ్వానించాలి మృత్యుదేవతని. నిర్జీవులైన వారి శరీరాన్ని చూసి తట్టుకోగలిగే శక్తి స్థైర్యం నాకు లేవు. గదిలోకి వెళ్లి తలెత్తి చూసింది తిరుగుతున్న ఫ్యాన్ వంక. ఆదమరిచి నిద్రపోతున్న పిల్లల వంక కడసారిగా చూడగానే ఆమెలో దుఃఖం ఒప్పెనలా పెళ్లుబికింది. బ్లేడ్తో బట్టలు ఆరేసేందుకు కట్టిన వైని కోసి దాన్ని ఫ్యాన్కి ఉరిలా ముడివేసింది. మంచంపై కుర్చీ నుంచి దానిపై నించుని ఆ ఉరితాడుని మెడకి బిగించుకుంది. అంతిమ ఘడియ ఆసన్నమైందంటూ ఓ తీతువు పిట్ట ఆ ఇంటిపై అరుస్తూ తిరగసాగింది. అరే, పట్టాలపై ఏదో పడిందే, మనిషి శవం. దగ్గరకెళ్ళమాక మళ్లీ మనం సాక్ష్యం చెప్పేందుకు కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. చూసింది చెప్పేందుకు అంత భయం ఎందుకంటావు? పిచ్చోడా, ఓ కవి ఏమన్నాడో తెలుసా, చందమామ నిజం చూడకు, చూస్తే సాక్ష్యం చెప్పకు. ఆ నోరులేని చంద్రుడు సాక్ష్యం ఎలా చెప్తాడనుకున్నాడా కవి? ఒరే పశువా, అసలే నువ్వు హైదరాబాద్కి కొత్త, లోకజ్ఞానం అసలే లేదు, ఎదురు ప్రశ్నలేయకు, నేను చెప్పిన దానికి తలాడించు. మన ఆయుష్ గట్టిది గనుక తుడిలో తప్పింది ప్రమాదం. సెలవులకని ఎంతో ఆశగా సిటీ అంతా చూడాలని వస్తున్నందుకు ఆ పవర్ఫుల్ బాంబు వల్ల ట్రైన్ అంతా బ్లాస్ట్ అయిపోయి ఉండేది. దైవేచ్ఛంటే అదే రానాలి. ఇంజిన్ డ్రైవర్కి సడన్గా ఇన్ఫర్మేషన్ అందడం, అతడు వెంటనే ట్రైన్ ఆపు చేయడం, ఆ బాంబుని తీసి పారేయటం, మన గండం గట్టెక్కడం, ఆనందంగా ఇంటిదారి పట్టడం. టక్కున కళ్ళు తెరిచి చూశాడు తరుణ్. అయితే తానింకా చావలేదా? తలదిప్పి చూశాడు. ఫర్లాంగు దూరంలో ట్రైన్ ఆగి ఉంది. కేసులు అవి బుక్ చేసుకుంటూ కదలటం లేట్ అవుతున్నందువల్ల చాలామంది స్టేషన్ రాకపోయినా ఆ చీకట్లోనే దిగి పట్టాలపై నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ సందట్లో ఎవరైనా తనను చూసి గుర్తుపడతారేమోననే భయంతో లేచెళ్లి ఆ పక్కనే ఉన్న రాళ్లపైకి ఎక్కి కూర్చున్నాడు. ఈ ట్రైన్ కాకపోతే మరొకటి రాకుండా ఉంటుందా, తచ్చేవాడికి ఏ ట్రైన్ అయితేనేం అనుకుంటూ సిగ్నల్స్ వంక చూస్తున్నాడు. నన్ను అసహ్యించుకునే నా ఐశ్వర్య ఇప్పుడేం చేస్తుంటుంది? నా పీడ విరగడైపోయిందని తెలిసి హాయిగా నిద్రపోతుంటుందేమో. నన్నే కాదు, పిల్లల్ని పట్టించుకోవటం లేదు. మరి నా దారి నేను చూసుకుని పిల్లలు ఇలా అర్థాంతరంగా వదిలేస్తే వాళ్ళేమైపోతారు, మట్టి కొట్టుకుపోరు? ఇప్పుడు తెలిసొస్తోంది అతడి తప్పిదం ఏమిటో. నా బిడ్డలు ఆదరించే దిక్కులేక నాలా దిక్కులేని చావు కొని తెచ్చుకోకూడదు. వాళ్ళకేదైనా రక్షణ కల్పించి ఆ తర్వాత తను హాయిగా కన్ను మూయొచ్చు. నా పిల్లల్ని కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడేది నా కన్నవాళ్లే. అలాగే అంతిమ ఘడియలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కడసారిగా చూసినట్టు ఉంటుంది. ఎక్కడో గంటలు 11 సార్లు కొట్టి ఆగింది. మరో గంటలో మా ఊరికి లాస్ట్ బస్ ఉంది. ఇప్పుడే నా పిల్లలిద్దరిని తీసుకువెళ్లి మా అమ్మా నాన్నల దగ్గర వదిలేస్తాను. ఐశ్వర్యకి ఎలాగూ నెల నెలా నా పెన్షన్ వస్తుంటుంది గనక ఆమె లైఫ్ హ్యాపీగానే గడిచిపోతుంది. ఈ ఘడియలో ఇలాంటి ఆలోచనతో పిల్లలకింత అదరువు దొరుకుతున్నందుకు వడివడిగా అడుగు తీస్తూ ఆనందంగా ఇంటిదారి పట్టాడు. తలుపు తట్టేందుకు చెయ్యి వేయగానే వాటంతటవే తెరుచుకున్నాయి. అర్ధరాత్రి అవుతున్నా గొళ్ళెం పెట్టకుండా ఏం చేస్తున్నట్లు అటు ఇటు నేల మీదే పడుకుని నిద్రపోతున్న పిల్లల్ని చూశాడు. ఐశ్వర్యపై కోపం ముంచుకొచ్చింది అతడికి. ఎప్పుడైనా పిల్లల్ని అశ్రద్ధ చేసేదా? అసలు ఈ ఐశ్వర్య ఏది, కనపడదేం? పక్క రూంలో తన్నుమని చప్పుడు రావటంతో పరుగున వెళ్లి చూశాడు. అప్పుడే కుర్చీ తన్నేసి వేలాడుతున్న భార్య అరక్షణమైన ఆలసించకుండా చప్పున రెండు కాళ్లను ఒడిసి పట్టుకుని పైకెత్తాడు. మెల్లిగా ఆ ఒచ్చు నుండి విడదీసి మంచంపై పడుకోబెట్టి చల్లని నీళ్లు ముహాన చిలకరించాడు. నీరసంగా కళ్ళు తెరిచిన భార్యను
ఐశ్వర్య, ఏమిటి దారుణం? పిల్లల్ని అనాథల్ని చేసి నువ్వు కూడా? గద్గద కంఠంతో అంటున్న భర్తను ఆశ్చర్యంగా చూస్తూ, కోరిన పెన్నిధి దొరికినట్టు, పగిలిన అమృత కలశం మళ్లీ అతుక్కున్నట్టు సంబరపడిపోతూ, నన్ను క్షమించండి, జీవితాంతం నా అంతిమ ఘడియ వరకు మీ తోడు నీడలోనే నేను ఉండాలి. మీరు లేని నాకు బతికే శూన్యం. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి, వెళ్ళకండి. నన్ను క్షమించండి, జీవితాంతం నా అంతిమ ఘడియ వరకు మీ తోడు నీడలోనే నేను ఉండాలి. మీరు లేని నాకు బతికే శూన్యం. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి. అతడి హృదయంలో ఒదిగిపోయింది. ఆమెలోని మార్పుకి అచ్చరి వద్దుతున్న తరుణ్ ఇముడ్చుకునేశాడామని తన కౌగిల్లోకి పదిలంగా. కథ సుఖాంతం.